సార్ చెప్తున్నాము, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, వేరే రకం కాదు, ఒక చైర్ వేసుకొని కూర్చుంటే సిస్టమేటిక్ గా బాగుంటుంది. జాగ్రత్తగా మీకు నచ్చిన పాయింట్స్ కానీ మీకు అవసరం ఉన్న పాయింట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి. దీన్ని అలవాటుగా మార్చుకోండి సార్, ఇంకా భవిష్యత్ అంతా ఇదే అలవాటు చేసుకోవాల్సిందే. ఏం లే, ఇంటాంలే, ఇందాంలే, గుర్తుంటుంది లే అంటే మెదడు ఎన్నో వింటుంటుంది, మర్చిపోతుంటుంది. పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి, నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇప్పుడు అంతా తెలిసినట్టుగా ఉంటుంది. ఫీల్డ్ మీదకి పోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ అప్లైనర్కి ఫోన్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు ఐపల్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక 15 to 20 minutes సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత మీరు మీ దగ్గర ఉన్న డౌట్స్ తోటి హ్యాండ్ రైజ్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు రియాక్షన్స్లో, దాన్ని మీరు నొక్కి ఉంచినట్టయితే నేను మీకు డైరెక్ట్గా ఆడియో వీడియో ఇస్తాను. చక్కగా మీరు ప్రశ్న అడగొచ్చు, సార్ చక్కగా అన్ని సమాధానం చెప్తారు. అది హాఫ్ అన్ అవర్ పెట్టినా ఏం లేదు, ఇంకొంచెం లెంది అయినా పర్వాలేదు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మీ అందరి అనుమతితోటి టీమ్ ఏఎస్ఆర్ అండ్ ఏఎస్ఆర్, సో శేషరావు గారికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్. మీరు మాట్లాడండి సార్, నేను ఓకే స్లైడ్ సెట్ చేస్తాను. ఓకే సార్, అందరికీ అయితే ముందు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెల్కమ్ టు జూమ్ యాప్. మనకి డిజిటల్ ఎరా స్టార్ట్ అయింది. మేబీ 2-3 days నుంచి మనందరం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇంకొక వారం రోజులు గడిచేసరికి అందరికి కూడా ఈ జూమ్ యాప్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ప్రాపర్ వేలో అన్నది కూడా అర్థమవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. మనము ఈరోజు మొబైల్ అనేది అటు ఇటు కదులుతూ ఉండొచ్చు 1-2 రోజులు, బట్ తర్వాత అది కూడా కదలదు, ఎందుకంటే ఒక దగ్గర ప్రాపర్గా పెట్టుకోగలుగుతాం మనము. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు పార్టిసిపేట్ ఇన్ జూమ్ వివోపి. ఎవరి ఇంటిలో వాళ్ళే ఫ్యాన్ కింద కూర్చొని మీకు అనుకూలమైన వాతావరణంలో కూర్చొని, చూడండి సార్ ఎంత గ్రేట్నెస్, ప్రకృతి కూడా మనకి ఎంత మంచి అవకాశం ఇచ్చిందో చూడండి. ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని మంచిగా ఫ్యాన్ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు, సరైన వాతావరణంలో కూర్చొని మనం ఈ ప్రోగ్రామ్ వింటున్నాము. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సరే మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, బిజినెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే ఒక 4th pillar ఉంది మనకి, 4వ పిల్లరు సార్. ఈరోజు మనము జూమ్ విఓపి పెట్టుకొని అందరం ఇలా గ్యాదర్ కాగలిగాము అంటే దానికి కారణం ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రమే. ఈరోజు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే చెబుతుందో దాన్ని ఫాలో కాగలుగుతున్నాం కాబట్టే డిఫరెంట్ ఏరియాలో ఉన్నటువంటి మనందరము, ఈవెన్ నిజామాబాదు, హైదరాబాదు, వరంగల్లు, సూర్యాపేట, కోదాడ, ఫ్రమ్ ఐ థింక్ గుంటూరు నుంచి శివపార్వతి గారు కూడా కనపడ్డారు ఇప్పుడు నాకు. సో ఇలా వీళ్ళందరూ ఒక దగ్గరకు రాగలిగాము అంటే దిస్ ఇస్ డిజిటల్ ఎరా, ఎంటర్ప్రెన్యూర్స్ క్రియేట్ అయ్యారా. డిజిటల్లో బిజినెస్ చేసే వాళ్ళందరూ ఎంటర్ప్రెన్యూర్స్టే. సో మనం ఈ బిజినెస్ చేయబోతున్నాము మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు సారు చెప్పినట్టుగా మనకున్నటువంటి ప్రొడక్ట్లు మెయిన్ మన బిజినెస్కి ప్రధాన కారణం. ఈ ప్రొడక్ట్లు సేల్స్ మీద మాత్రమే ఆధారపడి బిజినెస్ జరుగుతుంది సార్. వితౌట్ సేల్స్ దెర్ ఈజ్ నో బిజినెస్ ఇన్ ద వరల్డ్, ఎనీ ఆర్గనైజేషన్. సేల్స్ లేకుండా ఎటువంటి బిజినెస్ ఉండదు. సేల్స్ ఎలా జరుగుతాయి అని చెప్పానంటే రెండు రకాలుగా జరుగుతాయి. ఒకటి నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా జరుగుతుంది, ఇంకోటి ట్రెడిషనల్ గా జరుగుతుంది. అది మనం దీని తర్వాత టాపిక్ లో చెప్పుకుందాం. అయితే మరి ఈ సేల్స్ జరిగేటప్పుడు మన ప్రొడక్ట్ల గురించి, ఐదీటి గురించి, ఒకే రోజు ఐదీటి గురించి చెప్పుకుంటే కూడా అంత పర్ఫెక్ట్ గా అందరికి ఎక్కదు. అందుకనే సారు నేను ఆలోచించింది ఏంటంటే, మనము బిజినెస్ గురించి చెప్పుకుంటూనే రోజుకి ఒక ప్రోడక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని. అయితే మీరు ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ముందు దయచేసి అందరూ కూడా ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. స్టిల్ టుడే, ఈ రోజు కూడా ఎవరైనా సరే, అది డాక్టర్ బాలు కోలార్ అవ్వచ్చు, సందీప్ రెడ్డి గారు అవ్వచ్చు, రఘుపతి సార్ కావచ్చు, లేదంటే నా ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే నా టీమ్ మెంబర్స్ కావచ్చు, మా టీమ్ లీడర్స్ కావచ్చు, వాళ్ళు ఎవరు ఏది చెబుతున్నా కానీ నేను వింటూ రాసుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ ఒక దగ్గర కూర్చగలిగే సామర్థ్యం మనకు వస్తుంది తర్వాత.
అక్కడొకటి ఉన్నదనుకోండి, వాటన్నింటిని ఒక దగ్గర తీసుకొచ్చేది ఎప్పుడు అని అంటే పేపర్ మీద పెట్టినప్పుడు మాత్రమే, అన్ని పేపర్లు ఒక దగ్గర తీసుకొచ్చి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లెర్నింగ్ యాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్. ఈ లెర్నింగ్ యాటిట్యూడ్ లేకుండా ఓన్లీ లిజనింగ్ యాటిట్యూడ్ ఉందనుకోండి, యూ కెన్ ఫర్గెట్. ఒక్కసారి రాస్తే 100 సార్లు చదివిన దాంతో సమానం. యాజ్ ఏ టీచర్ గా మేము పిల్లలకు కూడా ఇదే చెబుతాము. ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేద్దాం మనందరం. రేపు మీరు అందరికీ ఈ యొక్క సబ్జెక్ట్ మీకు ఉండాలి అంటే ప్రతి ప్రొడక్ట్ గురించి తెలియాలి. అందులో 5 ప్రొడక్ట్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ప్రొడక్ట్ ఐపల్స్ అనేది మన ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్. ఫ్లాగ్షిప్ మీన్స్ మన కంపెనీ స్టార్ట్ అయిందే ఐపల్స్ తో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఐపల్స్ తో స్టార్ట్ అయింది 2014లో ఫస్ట్ బిల్లింగ్ 7వ తారీఖు ఫిబ్రవరి 2014లో అయింది కంపెనీ. అంటే చూడండి సార్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇది 2020, నియర్లీ 6 ఇయర్స్ కంప్లీటెడ్, 7th ఇయర్ ఎంటర్ అయ్యాం మనం. ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ ని మన మైండ్ లో బిల్డ్ చేసుకోకపోతే ఈ ప్రోడక్ట్ని మనము ప్రమోట్ చేయడంలో బ్యాక్ అవుతాం. ఏంటి అది అని అంటే, ప్రోడక్ట్ ప్రైస్ ఇస్ కాన్స్టెంట్ సిన్స్ 2014 ఆన్వర్డ్స్ స్టిల్ టుడే. ప్రౌడ్ టు బి ఏ ఇండియన్ వివైటి. ఎందుకంటే సార్, అది మనకి ఎన్ని ఎన్ని పదార్థాల యొక్క వాల్యూస్ ఎంత ఎంతెంత రేట్లు పెరిగినాయి. బట్ ఇండస్ట్రీవా అనేది ఒక కాన్స్టెంట్ బిజినెస్ బియాండ్ 21st సెంచరీ చేయబోతోంది. బట్ ప్రోడక్ట్ ప్రైస్ స్టిల్ టుడే కాన్స్టెంట్ గా ఉంది. అటువంటి ప్రొడక్ట్ ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ గా ఉంది మన కంపెనీలో. ఇదేంటంటే సార్, అసలు ఈ ప్రొడక్ట్ కి ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అసలు ఈ ప్రొడక్ట్ తయారు చేసిన ఉద్దేశము వ్యాధుల కోసం కాదు, ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి. వ్యాధులు వచ్చిన వాళ్ళ కోసం ఇవ్వడం కోసం కాదు ఇది ప్రత్యేకంగా. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది వస్తున్నవి. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎరా, నాన్ కమ్యూనికేబుల్ డిజార్డర్స్ ఎరా అంటారు దీన్ని. ఒకళ్ళ నుంచి ఒకరికి సంక్రమించే కావు. వాళ్ళ శరీరంలో పోషకాల లోపం వల్ల ఏర్పడేటువంటి రకరకాల రుగ్మతలు, వాటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. వీటిని మేనేజ్మెంట్ చేయడం కోసం ఏదైతే తక్కువైతుందో వాటిని ఇచ్చేదే ఈ ఐపల్స్. అందుకే దీన్ని ఫర్ ద లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ అని చెప్పి అంటాం. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్, ఫంక్షనల్ హెల్త్ బివరేజ్ కేటగిరీ. ఫంక్షన్ అంటే క్రియ, హెల్త్ అంటే ఆరోగ్యం. మన శరీరంలో ఏ జీవక్రియలు జరిగితే మనం ఆరోగ్యంగా ఉంటామో ఆ జీవక్రియల్ని సపోర్ట్ చేసేటువంటిది. అందుకే మన ప్రొడక్ట్ కి 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. 1 ప్రివెంటివ్. ప్రివెంటివ్ అంటే రాకుండా కాపాడడం. ఎవరికైనా సరే ఎటువంటి డిసీజ్ రాదని మనం గ్యారంటీ ఇవ్వగలరా? మన శరీరంలో రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థ ఉంది, రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది, నాడీ వ్యవస్థ ఉంది, విసర్జక వ్యవస్థ ఉంది, అసత్క్రామ్య వ్యవస్థ ఉంది, తర్వాత ఎముకల వ్యవస్థ ఉంది, కండర వ్యవస్థ ఉంది. ఇవన్నీ సమన్వయంగా పనిచేయాలి. ఇవన్నీ సమన్వయంగా పనిచేయలేకపోతే మనకి డిజార్డర్స్ వస్తాయి. ఇవన్నీ సమన్వయంగా ఎప్పుడు పనిచేస్తాయి? అవి పనిచేయడానికి అవసరమైన ఫ్యూయల్ మనం అందించినప్పుడు. మన బాడీకి అవసరమైన ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూట్రియంట్స్ అంటాం, పోషకాలు, న్యూట్రిషన్ అంటాం. సార్, ఈ పోషకాలు బాడీకి తీసుకోవడం అనేది ఏ ఒక రోజుకో, 2 రోజులకో, 4 రోజులకో, 1 సంవత్సరానికో పరిమితమైంది కాదు. లైఫ్ టైం కమిట్మెంట్. బ్రతికినంతకాలం మన శరీరంలోని ప్రతి కణానికి ఆ పోషకాలను తప్పకుండా అందించాల్సిందే. ఒకవేళ అందించకపోతే ఏమవుతుందంటే, దీర్ఘకాలికంగా అందనప్పుడు శరీరంలో దీర్ఘకాలిక రుగ్మతలు మొదలవుతాయి. ఆ దీర్ఘకాలిక రుగ్మతలు మొదలైనప్పుడు మన బాడీ కంప్లీట్ గా మెడికేషన్స్కి వెళ్లాల్సి వస్తుంది. మెడికేషన్స్కి వెళ్తే ఇంకా ఆర్గాన్స్ దెబ్బతింటాయి. అందుకనే ప్రివెంటివ్, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ఇది మనం చెప్తున్న పదమేం కాదు, సైన్స్ చెప్తున్న పదం. ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ ప్రొడక్ట్ ఉన్నటువంటి ప్రాథమిక లక్షణం ఏంటంటే ప్రివెంటివ్, రాకుండా నిరోధించడం. నెక్స్ట్ హోలిస్టిక్ మేనేజ్మెంట్, వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ అన్నింటికి హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఉండదు సార్. వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ ప్రొడక్ట్ మాత్రమే హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఉంది, మీరు ఐడెంటిఫై చేయండి. వాట్ యు మీన్ బై హోలిస్టిక్ మేనేజ్మెంట్, ఏంటి మీనింగ్, ఏంటి శరీరంలో తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోటి వరకు ఎన్ని రకాల వ్యవస్థలు, ఎన్ని రకాల కణాలు అయితే, ఈ రెండు దాంతో పాటుగా క్రియలు జరగడానికి, నిర్మాణం జరగడానికి ఈ రెండు కావాలి. క్రియ జరగడానికి విటమిన్స్,
ఖనిజ లవణాలు మినరల్స్ అంటాం, ఈ రెండు అవసరం. క్రియలు సక్రమంగా జరగడం, విటమిన్స్ లోపించిన విటమిన్ లోప దీర్ఘకాలిక లోపాలు వస్తాయి, అన్ని జీవక్రియలకు లోపం కలుగుతుంది. అదేవిధంగా మినరల్స్ లోపించినా కానీ లవణాలు ఖనిజ లవణాలు తాగే నీటి ద్వారా, తినే కూరగాయల ద్వారా, ఫ్రూట్స్ ద్వారా మనకి వస్తాయి. మినరల్స్ తగ్గినా కానీ రకరకాల డిజార్డర్స్ వస్తాయి. కాల్షియం తగ్గింది అనుకోండి ఎముకలు పెలిసైపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ లేదనుకోండి బ్రెయిన్ సెల్స్ ఏర్పడవు, దంతాలు క్షీణించిపోతాయి. అంటే ఇట్లా మినరల్స్ అనేది అవసరం. మరి ఈ రెండు అనేవి జీవక్రియలు జరగడానికి అవసరం. మరి నిర్మించబడి జీవక్రియ జరుగుతున్నప్పుడు ఈ రెండు, ఈ రెండింటి నిజంగానే ఉన్నాయి అనుకున్నాం. ఈ రెండింటి ద్వారా జీవక్రియలు సక్రమంగా జరుగుతున్నప్పుడు, జీవక్రియలు జరుగుతున్న క్రమంలో మధ్యలో ఇంటర్మీడియటరీగా రకరకాల వ్యర్థ పదార్థాలు రిలీజ్ అవుతా ఉంటాయి. వ్యర్థ పదార్థాలు రిలీజ్ కాకుండా జీవక్రియలు జరగవు. ఈ రోజు నేను ఆహారం తిన్నాను లేదా ఫ్రూట్స్ తిన్నాను, అవి అన్ని జీర్ణమైన తర్వాత వ్యర్థ పదార్థం అనేది ఉంటుంది. ఇది శరీరం నుంచి బయటికి పంపించబడాలి. పంపించలేనివి ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయాలి, వాటిని ఆపేయాలి. శరీరానికి హాని చేయకుండా అంటే టాక్సిన్స్ గా మారకుండా ఆపాలి. అటువంటి క్యారెక్టర్ వన్ అండ్ ఓన్లీ వాటికి మాత్రమే ఉంది, ఫ్రూట్స్ లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కు మాత్రమే ఉంది. అంటే డ్యామేజ్ని ఆపేది, డిటాక్సిఫికేషన్ చేసే శక్తి యాంటీ ఆక్సిడెంట్స్ కు మాత్రమే ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ హోలిస్టిక్ అన్న పదం ఉన్నప్పుడు నేను ఈ ఒక రెండు నిమిషాలు మీకు చెప్పింది ఎందుకనంటే, శరీరం నిర్మించబడాలి, జీవక్రియలు సక్రమంగా జరపబడాలి, నిర్మించబడి జీవక్రియలు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో విడుదలైనటువంటి వ్యర్థ పదార్థాలు అనేవి తుల్యం చేయబడాలి లేదా విసర్జించబడాలి. విసర్జించలేని వాటిని న్యూట్రలైజ్ చేయాలి. వాటిని న్యూట్రలైజ్ చేసే శక్తి కేవలం యాంటీ ఆక్సిడెంట్స్ కే ఉంది. అంటే ఐదవ కారకము. ఈ ఐదు కారకాలలో ఏ ఒక్క కారకము తగ్గినా మన శరీరము సక్రమంగా జీవక్రియలు జరపదు. నిర్మాణము ఒకటే, క్రియలు వేరు. కండరాలు కదలడానికి, నాడీ వ్యవస్థ మనని కోఆర్డినేట్ చేయడానికి, హార్ట్ బీట్ అయ్యి రక్త ప్రసరణ జరగడానికి, శోషించడానికి, ఇట్లా అన్ని వ్యవస్థలు. కాబట్టి ఈ ఐదు అవసరం. మరి ఈ ఐదు ఉన్నప్పుడు ఏ కణమైనా సరే, అది నాడీ కణమైనా, కండర కణమైనా, ఎముక కణమైనా, రక్త కణమైనా, నా బ్రెయిన్ కణమైనా, అన్ని సక్రమంగానే పనిచేస్తాయి. అందుకే ఇందాక అన్నది ఏంటంటే హోలిస్టిక్ మేనేజ్మెంట్ అంటే మనం ఈ ఐదింటిని కూడా పర్ఫెక్ట్ గా అందిస్తాము శరీరానికి. ఇందులో విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి, మరియు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఈ ఐదు రకాల మెటీరియల్ మన శరీరానికి అందించినప్పుడు ఫ్రమ్ హెడ్ టు టాయ్ అన్ని వ్యవస్థలు ఉంటాయి. అందుకనే కంప్లీట్ ప్రొడక్ట్ ఫ్రమ్ హెడ్ టు టాయ్ అన్నాం. హోలిస్టిక్ సంపూర్ణ పరిపూర్ణ పద్ధతిలో ఇండస్ట్రీవా ప్రొడక్ట్లకు అన్నింటికి కూడా హోలిస్టిక్ క్యారెక్టర్ ఉన్నది. ఒకదానికోసం వాడితే ఒకదానికోసం కాదు, అది శరీరం ఉన్న బిలియన్స్ ఆఫ్ కణాల కోసం పనిచేస్తుంది. కాబట్టి ఇది రెండో క్యారెక్టర్. మూడోది వచ్చేసి ఆల్టర్నేటివ్. ఆల్టర్నేటివ్ అంటే సేఫ్ ఆల్టర్నేటివ్. మనకి ఏదైతే లభించట్లేదో డైరెక్ట్ గా డైటరీ ద్వారా మనం ఏదైతే తీసుకోలేకపోతున్నామో, గుర్తుంచుకోండి సార్, డైటరీ ఫుడ్ ద్వారా మనం ఏదైతే మన శరీరానికి అందించలేకపోతున్నామో, వాటిని అందించడానికి ఆల్టర్నేటివ్ గా మన యొక్క ప్రొడక్ట్లు ఉపయోగపడతాయి. నెక్స్ట్ కాంప్లిమెంటరీ, నాలుగో క్యారెక్టర్, బెనిఫిట్స్ అన్నమాట. నాట్ ఓన్లీ బెనిఫిట్స్, ఆగ్మెంటెడ్ బెనిఫిట్స్ అంటే ఇంక్రీజ్ చేయబడినటువంటి జీవక్రియల సామర్థ్యాన్ని పెంచుతాయి కాంప్లిమెంటరీ. కాబట్టి ఇక్కడ మన ప్రొడక్ట్లు వాడుకుంటే శరీరానికి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా? 100% రాదు. ఏ ఒక్కళ్ళు కూడా ఈ యొక్క డౌట్ ని రైజ్ చేయొద్దు, చేసుకోవద్దు. ఎవరైనా వస్తే మీరు చెప్పండి, ఈ నాలుగు క్యారెక్టర్ల గురించి చెప్తే ఇట్స్ ఎనఫ్. కాబట్టి ముందు మనం లెర్న్ అవ్వాలి, మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే ఎవరికైనా ఏదైనా చెప్పగలం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ప్రివెంటివ్, హోలిస్టిక్, ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ హైపల్స్. సో పల్స్ ఈజ్ రిలేటెడ్ టు హార్ట్. పల్స్ అంటే మన గుండెకి సంబంధించినటువంటిది. హార్ట్ సపోర్ట్ అనమాట, అంటే గుండెకి ఎటువంటి భయం లేకుండా ఉండాలి అని అంటే జీవితాంతం అది సక్రమంగా నిమిషానికి 72 నుంచి 80 సార్ల మధ్య మాత్రమే అది స్పందించాలి వయస్సును బట్టి. అలా జరగాలి అంటే మనం దానికి సపోర్ట్ చేయాలి. ఏంటి ఆ సపోర్ట్ అని అంటే సప్లిమెంట్ సపోర్ట్. ఆ సప్లిమెంట్ ఐపల్స్, 1 లీటర్ బాటిల్ సార్ ఇది, గాజు బాటిల్. సో ఇది ఫంక్షనల్ హెల్త్ బివరేజ్ కేటగిరీలో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ 15 డిఫరెంట్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్ అన్నప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాలి, మన శరీరానికి ఏదైతే యూజ్ఫుల్ ఉంటుందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటాం, ఏదైతే యూజ్ లేదో దాన్ని మనం ఎక్స్క్రీట్ చేసేటువంటి పదార్థం కింద తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీకి డైరెక్ట్ గా అందుతుంది. ఇక్కడ 15 రకాల ముఖ్యమైనటువంటి హైయెస్ట్ న్యూట్రిషన్ వాల్యూ కలిగిన ఫ్రూట్స్ యొక్క ఎక్స్ట్రాక్టే మిక్స్డ్ జ్యూసే అది. దీన్ని ఏఎస్ 10 అనే స్పేస్ డ్రింక్ ని ఇన్స్పైర్ గా తీసుకొని చేయడం జరిగింది.
ఏంటి స్పేస్ డ్రింక్ అని అంటే స్పేస్ లో ఉండేవాళ్ళు అంటే ఓజోన్ లేయర్ కంటే పైన ఉండే వాళ్ళకి రేడియేషన్ ప్రభావం ఉంటుంది, దానివల్ల వాళ్ళకి స్కిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ అనేది అటాక్ అవుతుంది. మరియు ఏజింగ్ అనేది 40 ఏళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 60 ఏళ్ళలాగా మారిపోతారు, పైకి పోయి 180 రోజులు కిందికి వచ్చేసరికి అంత మారిపోతున్నారు. ఈ క్రమంలో నాసా వాళ్ళు ఏం చేశారంటే అమెరికన్ ఆస్ట్రోనాట్స్ ని నాసా వాళ్ళు స్పేస్ లో ఉండే వాళ్ళ కోసం ఒక ఫ్రూట్ ని ఐడెంటిఫై చేశారు సైంటిఫిక్ గా, అదే అసాయి బెర్రీ. అసాయి బెర్రీ అనేది కేవలం అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో మాత్రమే లభ్యమయ్యే ఫ్రూట్ ఇది. అసాయి బెర్రీ అనేది అది అన్ని చోట్ల లభించదు. ఇది ఇట్ ఈస్ ఇండిజినియస్ టు బ్రెజిల్, అర్జెంటీనా, సౌత్ అమెరికా. ఆ అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో మాత్రమే పండుతుంది ఆ ఫ్రూట్. ఆ ఫ్రూట్ ని ఫైండ్ అవుట్ చేసి దానికి ఉన్నటువంటి కెపాసిటీని, దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకి ఏం తెలిసిందనంటే ఇది హైయెస్ట్ న్యూట్రిషన్ వాల్యూ కలిగినటువంటి ఫ్రూట్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. న్యూట్రిషన్ వాల్యూని దాన్ని ఒరాక్ స్కోర్లలో తెలియజేస్తారు. ORAC, ఒరాక్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెన్సీ కెపాసిటీ అంటారు దాన్ని. అంటే మన బాడీలో రాడికల్స్ ని తుల్యం చేసేటువంటిది యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ అంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ని మిజర్ లో మనం నీళ్ళని మిల్లీ లీటర్లో లేదా లీటర్లలో కొలుస్తాం, దూరాన్ని సెంటీమీటర్ లేదా మీటర్ లేదా కిలోమీటర్లలో కొలుస్తాం, బరువుని గ్రాముల్లో కిలోగ్రాముల్లో కొలుస్తాం. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ని ఒరాక్స్ లో కొలుపుతారు. ఇలా కొలిసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఫ్రూట్స్ తీసుకున్నాం, వాటర్ మెలాన్ కావచ్చు, టమాటా కావచ్చు, నారింజ కావచ్చు, నిమ్మకాయ కావచ్చు, ఏదైనా సరే అన్నిట్లలో ఒరాక్ స్కోర్ ఉంటుంది బిలో 100 మిల్లీ మైక్రోమోల్స్. కానీ ఈ యొక్క అసాయి బెర్రీ అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో లభ్యమయ్యే అసాయి బెర్రీ మెయిన్ ఈ ఫ్రూట్ లో 1,02,700 వరాక్ స్కోర్ ఉంది సార్. అంటే దీన్ని మన పుచ్చకాయతో పోల్చినప్పుడు 1,027 రేట్లు, పుచ్చకాయలో 100 టోటల్ గా, దీంట్లో 102,700 అంటే బై 100 తోటి కట్ చేస్తే మనం 1,027 రేట్లు, 1027 టైమ్స్ ఎక్కువ వరాక్ స్కోర్ ఉంది. దీని వల్ల ఏం చేశారంటే వాళ్ళకి ఈ యొక్క ఒరాక్ స్కోర్ అధికంగా ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం ద్వారా రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని AS-10 అనే స్పేస్ డ్రింక్ గా తయారు చేసి దీన్ని వాళ్ళకి ఇచ్చేది అనమాట ఈ యొక్క అసైబెర్రీది. అటువంటి ఫ్రూట్ ని ఈరోజు లైఫ్ స్టైల్ డిజార్డర్ మేనేజ్మెంట్ చేయడంలో మనకు ఉన్నటువంటి లీడింగ్ డెత్ కాజ్ ఏంటంటే వన్ ఆఫ్ ద లీడింగ్ డెత్ కాజ్ క్యాన్సర్. రేడియేషన్ వల్ల మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. ఒకప్పుడు క్యాన్సర్ అనేది ఎవరికి తెలియదు, బట్ ఈరోజు అన్ని శరీరంలో అన్ని అవయవాలకు క్యాన్సర్ ఉంది. అంటే క్యాన్సర్ ని ఇప్పుడు ఆపగలగాలి. లీడింగ్ డెత్ కాజ్, 6 లీడింగ్ డెత్ కాజెస్ ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ద లీడింగ్ డెత్ కాజ్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ ని ఆపాలి అని అంటే అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఉన్న ఆ ఫ్రూట్ కు మాత్రమే ఆ కెపాసిటీ ఉందని 60 సైంటిఫిక్ స్టడీస్ క్లియర్ చేస్తుంది. ఇక్కడ మీకు కనపడుతుంది More than 60 సైంటిఫిక్ పబ్లికేషన్స్ టు వాలిడేట్ ఇట్స్ యూజ్ ఆఫ్ వాటి యొక్క క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ బెనిఫిట్ ని 60 సైంటిఫిక్ స్టడీస్ చెప్తుంది. అందుకని చెప్పని మన లీడింగ్ డెత్ కాజ్ ని కంట్రోల్ చేయడం కోసం ఇండస్ట్రీవా హైపల్స్ ని తయారు చేసినప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ గా మెయిన్ ఫ్రూట్ గా అసాయి బెర్రీని తీసుకోవడం జరిగింది. ఈ అసాయి బెర్రీతో పాటుగా 14 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, అందులో మిగతా 4 అసాయి బెర్రీతో పాటుగా మిగతా 4 అంటే 5 ఇంపోర్టెడ్ అంటే సార్ మన దగ్గర దొరకవు. సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ వాటి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ఇంపోర్టెడ్ చేసుకునే ఏంటంటే అసాయి బెర్రీ 1, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ, స్ట్రాబెర్రీ అంటే ఈ బెర్రీస్ అన్నమాట. ఈ 5 రకాల బెర్రీలు ఇంపోర్ట్ చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు మనం ఐపల్స్ తీసుకుంటున్నాం అని అంటే ఏదో లోకల్ ఫ్రూట్ ని కలిపి ఫ్రూట్ జ్యూస్ చేసి తాగట్లేదు. రిమెంబర్ ఇట్, ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ 5 ఉన్నాయి, అవి కూడా హైయెస్ట్ న్యూట్రిషన్ వాల్యూ కలిగినవి. సో ఈ 5 రకాల ఇంపోర్టెడ్ న్యూట్రిషన్ వాల్యూస్ కలిగిన వాటితో పాటుగా ఇంకా మనకి లోకల్ గా గ్రేప్స్, బనానా, పోమోగ్రానేట్, యాపిల్, పైనాపిల్, మ్యాంగో, గ్రేప్ లో ఉన్నటువంటి రకాలు గ్రీన్ గ్రేప్ అండ్ బ్లాక్ గ్రేప్ ఇట్లా అన్ని కలిపి 15 రకాల ఫ్రూట్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రాక్ట్ యొక్క మిక్చరే. సో ఈ యొక్క అసాయి బెర్రీలో ఏదైతే ఉందో దీనికి ఉన్నటువంటి క్యారెక్టర్ మరియు మన ఫ్రూట్స్ ఉన్న క్యారెక్టర్ వల్ల మన శరీరంలో 4 రకాలుగా ముందు కంట్రోల్ చేయబడతాయి. 1, ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది సార్, వెరీ ఇంపార్టెంట్. ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అయితే ఏమవుతుంది అంటే న్యాచురల్ గా మన బాడీలోకి ఎల్లకాలం నిరంతరం వైరస్లు, బ్యాక్టీరియాలు ప్రవేశిస్తాం. అది గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా మనకి వెళ్తూనే ఉంటాయి, మనకి తెలియదు. అయితే మన శరీరంలో ఉన్న ఆ వ్యవస్థ ఏదైతే ఉందో పోలీస్ వ్యవస్థ దాన్ని కాపాడుతుంది. అసంక్రామిత వ్యవస్థ ఇస్ నథింగ్ బట్ ఆర్మీ అంటాం. ఆ ఆర్మీ కాపాడుతుంది. ఆర్మీ బలహీనపడితే ఏమవుతుంది, పెరిగిపోతారు రాడికల్స్, పెరిగిపోతారు నక్సలైట్స్ అంటాం మనం. బయట బాడీలో అయితే రాడికల్స్ అంటాం, ఫ్రీ రాడికల్స్ అంటారు వాటిని.
వాటి యొక్క సంఖ్య పెరుగుద్ది. అంటే వాటి సంఖ్య పెరగడం వల్ల ఏమవుతుంది అంటే మన శరీరంలో ఉన్న టోటల్ ముఖ్యమైన ఆర్గాన్లు, బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, స్కిన్, గ్లాండ్స్, బ్లడ్ వెజల్స్, లంగ్స్, ఐస్, జాయింట్స్, బోన్స్, ఎవ్రీథింగ్ డ్యామేజ్, డీజనరేట్ అయితే. ఇక్కడ మీకు ఫ్రీ రాడికల్ అన్న దగ్గర ఒక ఉదాహరణ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాపిల్ ను తీసుకోండి, యాపిల్ చుట్టూ ఏముంటుంది, ఎర్రటి స్కిన్ ఉంటుంది. కొన్ని వంకాయ తీసుకోండి, ఒకటి వంకాయ చుట్టూ ఏముంటుంది, వైల్డ్ కలర్ లో ఒక స్కిన్ ఉంటుంది. కొన్ని పొటాటో తీసుకోండి, పొటాటో చుట్టూ ఏముంటుంది, బ్రౌన్ కలర్ లో ఒక స్కిన్ ఉంటుంది. అంటే లోపల ఉన్నటువంటి పదార్థాన్ని కాపాడుతుంది ఏంటి, ఆ స్కిన్. ఒకవేళ మీరు యాపిల్ కోసి ఆడ పెట్టండి రెండు ముక్కలు, లేదంటే పొటాటో కోసి పెట్టండి అక్కడ రెండు ముక్కలు, లేదంటే వంకాయ కోసి ఆడ పెట్టండి, ఒక్కటే నిమిషం దానికెళ్ళి ఎలా చూస్తా ఉండండి, విత్ ఇన్ సెకండ్స్ లో వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ తోటి లోపల ఉన్నటువంటి మెటీరియల్ చిరజరిపి దాన్ని కలర్ చేంజ్ బ్రౌన్ కలర్ అయిపోతుంది. బ్రౌన్ కలర్ అవుతుందా లేదా అందరికి ఎక్స్పీరియన్స్ ఇది. దీన్ని ఆక్సిడేషన్ అంటారు, ఆక్సిడేషన్. సిమిలర్ థింగ్, ఇదే ప్రక్రియ నిరంతరం మనం బ్రతుకున్నంత కాలం మన బాడీలో ప్రతి కణంలో జరుగుతుంది సార్. అలాగే అందుకే మనం బ్రతుకున్నాం. ఎప్పుడైతే ఆక్సిడేషన్ జరగకుండా ఆగిపోతుందో మనం చనిపోతాం. మనం చనిపోతేనే జరగదు, అది బ్రతుకున్నంత కాలం ఆక్సిడేషన్ జరుగుతూనే ఉంటుంది. అలాగే ఆక్సిడేషన్ జరిగినప్పుడు బాడీలో డ్యామేజెస్ కూడా జరుగుతాయి. యూజ్ ఎంత ఉందో డ్యామేజ్ కూడా అంత ఉంది. ఈ డ్యామేజ్ నుంచి మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే, ఇందాక చెప్పిన యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రమే ఆక్సిడేషన్ ను ఆపగలవు, ఆ ఫ్రీ రాడికల్ అటాక్ ని ఆపగలవు. ఆ ఫ్రీ రాడికల్ అటాక్ ని ఆపడం కోసం యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. ఇది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్ జ్యూస్, మరియు ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేస్తుంది. అదేవిధంగా క్యాన్సర్ సెల్స్ ని చంపుతుంది. శరీరంలో రెండు రకాల కణాలు ఉంటాయి, నార్మల్ కణాలు ఉంటాయి, క్యాన్సర్ కణాలు ఉంటాయి. నార్మల్ కణాలు ఏవైతే ఉన్నాయో నార్మల్గా వాటి పని చేస్తాయి. క్యాన్సర్ కణాలు అని అంటే నార్మల్ కణాలు రేడియేషన్ ప్రభావం చేత లేదంటే కెమికల్స్ చేత, మన బాడీలోకి ఎంటర్ అయిన కెమికల్స్ చేత ఇండ్యూస్ చేయబడతాయి, అంటే మ్యూటేట్ చేయబడతాయి, ప్రేరేపించబడతాయి. అప్పుడు ఏమవుతుందంటే డివిజన్ అనేది అన్లిమిటెడ్గా జరుగుతుంది. ఇది లిమిటెడ్గా జరగాల్సింది, అన్లిమిటెడ్ అవుతుంది. క్యాన్సర్ ఈజ్ నథింగ్ బట్ అన్లిమిటెడ్ సెల్ డివిజన్. అది మన శరీరంలో లిమిటెడ్గా ఉంటుంది, మన శరీరానికి ఉంది ఆ క్యారెక్టర్. బట్ రేడియేషన్ మరియు ఫెర్టిలైజర్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిటేషన్ని పాడు చేస్తాయి, దానివల్ల అన్లిమిటెడ్గా అవుతుంటాయి. ఇప్పుడు ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, అసైబెర్రీ ఏదైతే ఉందో, ఇది ఆ యొక్క లిమిటేషన్ని పాడు కాకుండా కాపాడుతుంది. అందుకని ఇట్ కిల్స్ క్యాన్సర్ సెల్స్, ఇట్ ప్రివెంట్ క్యాన్సర్, ముందు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఒకవేళ క్యాన్సర్ వచ్చుంటే వచ్చిన క్యాన్సర్ కణాలను సహజంగానే శరీరంలో చంపేస్తుంది. కిల్స్ క్యాన్సర్ సెల్స్ అండ్ ఇట్ ప్రివెంట్స్ ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత శరీరంలో ఇతర భాగాలకు కూడా సోకుతూ ఉంటుంది. అందుకనే ఒకటో స్టేజ్, రెండో స్టేజ్, మూడో స్టేజ్, నాలుగో స్టేజ్ అంటాం. ఇలా స్టేజెస్ పోవడాన్ని సైంటిఫిక్గా మెటాస్టాసిస్ అంటారు. ఇది ఐపల్స్ అనేది ఇట్ కంట్రోల్స్, ఇట్ స్టాప్స్ ద మెటాస్టాసిస్. అంటే స్ప్రెడ్డింగ్ ఆఫ్ ద క్యాన్సర్ ఆపుతుంది. ప్రివెంట్ ద క్యాన్సర్, కిల్స్ క్యాన్సర్ సెల్స్ అండ్ స్టాప్స్ ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ క్యాన్సర్ అంటే మెటాస్టాసిస్. ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది ఎలాంగ్ విత్ మెడికేషన్, ఎవరైతే మెడిసిన్ వాడుతున్నారో, అది కీమోథెరపీ అవ్వచ్చు, లేదంటే డ్రగ్ థెరపీ అవ్వచ్చు, లేదంటే రేడియేషన్ థెరపీ అవ్వచ్చు, ఎలాంగ్ విత్ దట్ థెరపీ మనం ఈ యొక్క హై పల్స్ ని సజెస్ట్ చేయొచ్చు, చెయ్యాలి. దీనికి ఉన్న సైంటిఫిక్ స్టడీ అది. దానివల్ల ఏమవుతుందంటే కంట్రోల్ అవుతుంది, అంటే క్యాన్సర్ అనేది కంట్రోల్ అవుతుంది. హార్ట్ డిసీజ్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ డెత్ కాజ్. హార్ట్ డిసీజ్ రాకుండా గుండె లయబద్ధంగా 72-80 లోపు మాత్రమే స్పందిస్తుంది దానివల్ల. సో అదేవిధంగా యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్, ఇందాక నేను చెప్పాను కదా, సెల్స్ డ్యామేజ్ అవ్వకపోతే మనము రింకిల్స్ రావు కణాలకి, స్థితిస్థాపక లక్షణాన్ని కోల్పో. ఎప్పుడైతే మన శరీరంలో ఉన్నటువంటి కణాలు స్థితిస్థాపక లక్షణాన్ని కోల్పోతాయో అప్పుడు మాత్రమే మనకి ఏజింగ్ అనేది కనపడతా ఉంటుంది. ఈరోజు మీరు చూడండి, 30 ఉన్నవాళ్ళు లుక్ లైక్ 40 ఉన్నవాళ్ళు లుక్ లైక్ 60 వాళ్ళు లుక్ లైక్ 80-90 డెత్. బట్ అదే మీరు ఒక ఉదాహరణ తీసుకోండి, ఒక సెలబ్రిటీస్ని తీసుకోండి, హీరోల్ని హీరోయిన్లని ఉదాహరణ తీసుకోండి. మీరు ఎవరైనా సరే 50, 60, 70 వస్తున్న అమితాబ్ బచ్చన్ ఏంటి అబౌ 70 నాగార్జున అబౌ 60 చిరంజీవి 60 అబౌ. అంటే ఇంత ఏజ్ ఉండి కూడా వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేయబడ్డారు అని అంటే దే ఆర్ టేకింగ్ వెరీ హైలీ న్యూట్రిషనల్ ఫ్రూట్స్.
అది ఒకటే కారణం. మనకి ఇక్కడ వాళ్ళలాగా కొనుక్కొని తాగాల్సిన కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అందరికీ అందుబాటులో ఐపల్స్ అనేది ఉంది, 15 టైప్ ఆఫ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఆర్గానికల్ గ్రో అయినటువంటిది. దీన్ని తీసుకోవడం వల్ల యాంటీ ఏజింగ్ ఉపయోగపడుతుంది, మెయిన్ ఇవి అనమాట. ఆ తర్వాత మన బాడీలో టోటల్ సెల్స్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయడం, సెల్యులార్ కమ్యూనికేషన్, ఒక కణం నుంచి ఇంకొక కణానికి స్పందనలను అన్నింటినీ కమ్యూనికేషన్ అంటాం మనం, ఆ కమ్యూనికేషన్ ని కాపాడడం, సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడం, ఫ్రీ రాడికల్ అటాక్ నుంచి కాపాడడం, ఒకవేళ ఏమైనా డేంజరస్ టాక్సిన్స్ ఉంటే వాటిని శరీరం నుంచి బయటికి పంపించడం లేదా న్యూట్రలైజ్ చేసి వాటిని వదిలేయడం. అదేవిధంగా మనకి ప్రోటీన్స్ ఏదైతే అవసరం ఉన్నా వాటిని బిల్డింగ్ చేస్తూ ఉంటుంది ప్రోటీన్స్ ని. ఇంకోటి సార్, మన శరీరంలో జీవక్రియలు జరుగుతున్నప్పుడు కణాల లోపల రకరకాల డ్యామేజ్లు జరుగుతున్నప్పుడు వాపులు వస్తాయి, ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అంటారు దానికి. వెరీ ఇంపార్టెంట్, జ్వరం వచ్చినా వాపులు వచ్చి ఏదైనా గడ్డలు వచ్చి ఏదైనా దెబ్బలు వచ్చి చేత కావట్లేదు అనేది ఎందుకు అని అంటే ఫ్యాటిగ్, ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్. అలాంటివి రాకుండా ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ నుంచి మనం కాపాడుతుంది, ముఖ్యంగా ఫైట్ అగైనిస్ట్ బ్యాక్టీరియా అండ్ వైరస్. ప్రజెంట్ సిచ్యుయేషన్ లో వైరస్ నుంచి కాపాడుకోవడం కోసం మనకున్న ఏకైక మార్గం ఇప్పుడు ఫిజికల్ గా సోషల్ డిస్టెన్స్, క్వారంటైన్, యాజ్ వెల్ ఇంటర్నల్ గా శారీరకంగా మనకున్నటువంటి ఒక ప్రయోగశాల ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని ప్రయోగశాల ప్రతి ఒక్కళ్ళ బాడీలో ఉంది, వాళ్ళ శరీరంలోనే ఉంది. శరీరమే ఒక ప్రయోగశాల, అది ప్రొటెక్ట్ చేసుకోగలదు ఎప్పుడు, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అని ఉన్నప్పుడు. ఎంతమందికి స్ట్రెంగ్త్ అని ఉంది అది ప్రశ్న ఇక్కడ. కాబట్టి స్ట్రెంగ్త్ చేసుకున్నట్లయితే మన బాడీని ఇట్ ఫైట్స్ అగైనిస్ట్ వైరసెస్ ఆటోమేటిక్ గా. కాబట్టి ఐపల్స్ తీసుకోవడం ద్వారా మనకి శరీరానికి వ్యాధి నిరోధక సామర్థ్యం పెరుగుతుంది, బ్యాక్టీరియాని వైరస్ ని చంపే సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఈ రోజు మనం చూసినట్టయితే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, లేడీస్ లో చూస్తే గైనిక్ ప్రాబ్లమ్స్, అది వాళ్ళకి సంబంధించి ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు లేదంటే డిశ్చార్జ్ కావచ్చు, వాళ్ళకు ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి సిస్టులు అవ్వచ్చు. తర్వాత హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లో మెయిన్ ఇంకోటి థైరాయిడ్, పిసిఓడి, ఇవన్నీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్. వీటిని రాకుండా కాపాడుకోవచ్చు అంటే మనం ఇప్పుడు ఏదైతే ఆరోగ్యంగా ఉన్నామో అనుకుంటున్నామో మన ఇక్కడ ఉద్దేశం ఏంటంటే టు కంటిన్యూ దట్ హెల్త్ అప్ టు లైఫ్, జీవితాంతం అదే ఆరోగ్యాన్ని కొనసాగించడమే కదా ఇక్కడ మన ఉద్దేశం. అంతేగాని ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఏజ్ లో ఉన్నప్పుడు నేను హెల్తీగా ఉంటే చాలు, కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇంక ఏమైనా పర్లేదు అనుకోరు కదా ఎవరు. హెల్త్ ఈస్ లైఫ్ టైం కమిట్మెంట్ అప్ టు డెత్. హెల్దీ డెత్ కోరుకుంటారు ఎవరైనా, పుట్టుక ఎంతైతే ఇంపార్టెంట్ ఉందో డెత్ అయితే గ్యారంటీ ఉంది, నో డౌట్. పుట్టుకైనా గ్యారంటీ ఉందో లేదో మనకి తెలియదు, ఒకసారి పుట్టిన తర్వాత డెత్ అయితే ఉంది. మరి ఆ క్రమంలో ఎవరైనా సరే హెల్దీ డెత్నే కోరుకుంటారు, అంటే ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండానే మనము ఉండాలి అని అంటే 100% మనం లైఫ్ టైం కమిట్మెంట్ అనమాట. ఈ హెల్త్ అనేది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కాకుండా చూసుకోవాలి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయితే థైరాయిడ్ వస్తుంది, షుగర్ వస్తుంది, పీసీఓడి వస్తుంది, గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటివి రాకుండా కాపాడుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గట్ వెల్నెస్, గట్ ఆహార నాళం, నోటితో మొదలై పాయువుతో అంతమయ్యే ఈ ఆహార నాళం 30 అడుగుల పొడవు ఉంటుంది. దీంట్లో రోజు రకరకాల పదార్థాలు ప్రయాణిస్తూ ఉంటాయి, ఉపయోగకరమైనవన్నీ మధ్యలో అబ్జర్వ్ అవుతాయి, ఉపయోగం లేనివన్నీ కూడా డిక్రీజ్ మనకి ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి త్రూ యూరిన్ అవ్వచ్చు లేదా స్టూల్ అవ్వచ్చు. మరి అలాంటివి ఆ ప్రేగ్ అంతా క్లీన్ గా ఉందా, గట్ క్లీనింగ్ ఉందా? ఒకప్పుడు మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, సెలవులు వచ్చినప్పుడు గట్ క్లీన్ చేయాలని ఆమ్లాన్ని కాగబెట్టి పిల్లలకి తాపించేవాళ్ళు. దానివల్ల ఆ 30 అడుగుల ఆహార నాళం మొత్తం కూడా క్లియర్ అయిపోయి వీళ్ళు తీసుకున్న ఆహార పదార్థంలో ఉన్న పోషకాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ అయ్యేది, దానివల్ల ఎటువంటి రోగాలు ఉండకపోయేది. ఇవాళ కన్స్టిపేషన్ ఇస్ వెరీ 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 ప్రాబ్లమ్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. నాకు రాదు అంటానికి లేదు, ఇవన్నీ కూడా ఎవరికైనా అటాక్ చేయడానికి అవకాశం ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డిసీజెస్ కావు. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ ఎవరికైనా వస్తాయి, కాబట్టి ఐపల్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనకి ఈ విషయం తెలిస్తే ఎవరికైనా హెల్తీగా ఉన్న వాళ్ళకి ఎస్ యు ఆర్ వెరీ గుడ్, ఈ హెల్త్ ని ఇలా కంటిన్యూ చేసుకోవాలంటే అట్లీస్ట్ మన ఇయర్లీ 120 డేస్ రెగ్యులర్లీ యూ కెన్ టేక్ ఐపల్స్ అని చెప్పి మనం చెప్పగలగాలి. సో ఆ విధంగా అది అది. మరియు ఇంకోటి ఏంటంటే కార్డియాక్ వెల్నెస్ లో గుండెపోటు, ఇప్పుడు మనకి ఇందాక చెప్పాము గుండెపోటు అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ డెత్ కాజ్ అని. ఇక్కడ ఒకటో డెత్ కాజ్ ఏమో గుండెపోటు,
రెండవ డెత్ కాజ్ క్యాన్సర్, మూడవ డెత్ క్యాస్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్. ఇవాళ నెఫ్రోపతి న్యూరోపతి ఎందుకు వస్తున్నారు, నెఫ్రాలజిస్ట్లు ఎందుకు వచ్చారు? మీరు ఒకసారి అది ఒకప్పుడు ఉన్నారా కిడ్నీ క్లీన్ చేసేవాళ్ళు, డాక్టర్లు మిషన్స్ ఉన్నాయా, డయాలసిస్ పోయేవాళ్ళు? ఒకసారి కిడ్నీ డ్యామేజ్ అయితే డిడ్ నాట్ కమ్ బ్యాక్, తిరిగి రాదు, పోతే డయాలసిస్కి వెళ్ళాలి, లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, తీసేసి ఇప్పుడు పెట్టాలి, అంతే తప్ప వేరే మార్గం లేదు. అటువంటి కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తున్నాం, అట్లీస్ట్ ఐపల్స్ సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఒక 4 నెలలు యూజ్ చేస్తే హీ విల్ బి ప్రొటెక్టెడ్ ఫర్ నెక్స్ట్ 8 మంత్స్, నెక్స్ట్ 1 ఇయర్ అట్లీస్ట్. ఆ విషయం పీపుల్ కి తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది, ముందు ముందు మన ద్వారా తెలుస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నెఫ్రాలజీ అంటే మన శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాలు బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీ, ఇవన్నీ ప్రొటెక్ట్ చేయబడాలి అని అంటే హార్మోన్స్, ఇవన్నీ ప్రొటెక్ట్ చేయబడాలి అంటే ఐపల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ప్రివెంటివ్ గా వాడాలి. తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క మెడికేషన్స్ తోటి అలాంగ్ విత్ మెడికేషన్ వాడాలి, అంతేకాదు ఇదే మెడిసిన్ కాదు. ఐపల్స్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్, ఇట్ ఈజ్ ఏ ఫుడ్ సప్లిమెంట్. ఐపల్స్ ఎటువంటి వ్యాధిని నిర్ధారణ చెయ్యదు, లేదంటే రిమూవ్ చెయ్యదు, బట్ రిమూవ్ చెయ్యడంలోను తోడ్పడుతుంది, రాకుండా కాపాడుతుంది. ఇది కాన్సెప్ట్, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. కాబట్టి ఐపల్స్ అనేది ప్రివెంటివ్గా వాడుకోవాలి, తర్వాత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెడికిన్తో పాటు ఇవ్వాలి, మెడిసిన్స్తో పాటు ఎలాంగ్ విత్ మెడిసిన్ పొరపాటున కూడా మెడిసిన్స్ బంద్ చేయమని చెప్పొద్దు. ఎప్పుడు బంద్ చేస్తారు వాళ్ళకి అర్థమవుతుంది, దే ఫీల్. నాకింత ముందు జనరల్ వీక్నెస్ సార్, ఈ రోజు ఉన్నటువంటి అతి భయంకరమైన సమస్య జనరలైజ్డ్ వీక్నెస్. జనరలైజ్డ్ వీక్నెస్ అంటే మామూలుగానే నాకు చేత కావట్లేదు, చేత కావట్లేదు అంటే ఏంటి రీజన్ అంటే ఏమో చేత కావట్లేదు. ఆ కారణం ఏంటంటే వైటాలిటీ లేదని అర్థం, బాడీలో జీవక్రియల సామర్థ్యం లేదు, ఏ నుంచి అడిగి నడవాలి అని అంటే అవి సహకరించట్లేదు, అందుకే చేత కావట్లేదు, దాన్నే జనరలైజ్డ్ వీక్నెస్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనము ఒక అటు ఇటు కదలకుండా ఒక దగ్గరే ఉండిపోవడం వల్ల, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ గడపడం వల్ల శరీరానికి వ్యాయామం లేకపోవడం పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. పెయిన్స్ ఎందుకంటే వాపులు వస్తాయి, ఇంటర్నల్ వాపులు వస్తాయి, ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అంటాం దాన్ని, దానివల్ల పెయిన్స్ వస్తాయి. అందుకని బాడీ పెయిన్స్ కి మరియు అలసటకి మరియు వైటాలిటీ లేకపోవడానికి, అది జనరలైజ్డ్ వీక్నెస్ కి, ఐపల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే జనరల్ వీక్నెస్ ఉన్నారో, ఎవరైతే బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నారో, ఎవరైతే అలసటగా ఉంటున్నారో, వాళ్ళందరికీ ఐపల్స్ అనేది చాలా 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 అవసరము. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఐపల్స్ మనము ఇవ్వగలగాలి. ఇచ్చే క్రమంలో ఈ యొక్క ఐపల్స్ ని మరి యూసేజ్ ఏంటి అనుకున్నప్పుడు ఒకటే గుర్తు, ఐపల్స్ అనేది డైలీ 2 times or 3 times or 4 times వాడచ్చు, నో ప్రాబ్లం. ఎన్నిసార్లు మీరు వాడినా క్వాంటిటీ 60 ml ఇస్ ఎనఫ్, 60 ml సరిపోతుంది. 30 30 లేదంటే 20 20 20 లేదంటే 15 15 15 15 నో ప్రాబ్లం. లేదంటే 6 times 6 times 60 అట్లయినా ఏం లేదు. కాకపోతే ఎక్కువ శాతం 2 or 3 times ఇస్ బెటర్, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఉండరు కదా. కాబట్టి అదే ఇంట్లో ఉండే వాళ్ళకి, హెల్దీగా అన్హెల్దీగా ఉన్న వాళ్ళకైతే 4 times 15 15 15 15 ఇస్తే వెరీ గుడ్ రిజల్ట్ విల్ గెట్ ఇట్. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్వేస్ బాడీలో తిరుగుతూనే ఉండాలి. కాబట్టి దీన్ని డైలీ 2 times or 3 times తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు తీసుకోవాలి అంటే మినిమం 12 hours గ్యాప్ ఉండొచ్చు. మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్ తో మాత్రమే, అంటే బ్రష్ చేసిన తర్వాత ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి 30 ml ఐపల్స్ లేదా 20 ml ఐపల్స్ ఎంటీ స్టమక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు కాఫీ తాగితే కాఫీ తాగొచ్చు, లేదంటే టిఫిన్ చేస్తే టిఫిన్ చేస్తే అంత అయిపోద్ది. తర్వాత ఈవినింగ్ అవర్ కాగానే ఒక 12 hour గ్యాప్ రాగానే మార్నింగ్ 8 అయితే ఈవినింగ్ 8 కి, మార్నింగ్ 7 అయితే ఈవినింగ్ 7 కి, అట్లా మినిమం 12 hour గ్యాప్, 15 hour గ్యాప్ ఉన్నా నో ప్రాబ్లం. ఈ 12 hour గ్యాప్ తోటి మనము ఇంకొక 30 ml బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్, మార్నింగ్ స్టమక్ ఎంటీ స్టమక్ ఈవినింగ్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్ తోటి మనం గనక ఆ ఐపల్స్ యూజ్ చేసినట్టయితే బెటర్ రిజల్ట్, అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది, శరీరానికి అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉండి బెటర్ రిజల్ట్ ఇస్తుంది. సో 30 ml 30 ml లేదా 20 20 20 బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్, మార్నింగ్ ఎంటీ స్టమక్, దట్స్ ఆల్. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, మరి ఇది డయాబెటిక్ వాళ్ళు వాడవచ్చా అని డౌట్లు వస్తుంది. ఎస్ సార్, డయాబెటీస్ వాళ్ళు కూడా వాడొచ్చు, ఇందులో షుగర్ కాదు ఉంది. చెరుకు నుంచి తీసిన రసము వచ్చేదే షుగర్, సుక్రోజు, పంచదార, చక్కెర అంటాం, దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ, అది కాదు ఇందులో ఉంది. ఫ్రూట్స్ నుంచి వచ్చింది, దీన్ని ఫ్రక్టోజ్ అంటారు, ఫ్రక్టోజ్,
దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ, ఇరవయే దీని గ్లైసెమిక్ ఇండెక్స్, అదే షుగర్ అయితే 80. కాబట్టి మనం కేన్ షుగర్ షుగర్ వాడట్లే ఇక్కడ, సుక్రోజ్ కాదు ఫ్రక్టోజ్. కాబట్టి ఫ్రూట్స్ లో ఉన్న ఫ్రక్టోజ్ అనేది ఎప్పుడు కూడా షుగర్ లెవెల్ ని ఇంపైర్ చెయ్యదు, పెంచదు. ఇది సైంటిఫిక్ స్టడీ, ఇది శాస్త్రవేత్తలు డాక్టర్లు చెప్తున్నటువంటిదే. ఏదో డాక్టర్లు ఏంటంటే మనం మామూలు వ్యక్తులు చెబితే వినరు కాబట్టి ఓకే ఫ్రూట్స్ తినవచ్చు సార్, అవి తీపికుంటాయి కదా సార్, తాగొద్దండి మళ్ళీ వీడికి ఇవన్నీ ఎవరు చెప్తుంటే స్టోరీ అంతని వద్దు తినబాకు ఫ్రూట్ తినబాక అని చెప్తారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రక్టోజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉన్నటువంటిది మరియు షుగర్ ని కంట్రోల్ చేయగలిగే శక్తి ఉంటుంది దానికి. కాబట్టి డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు. ఎంత తీసుకోవాలంటే 20-20 స్థాల్, ఇక్కడ ఈ కేసులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 30-30 తీసుకున్నా ఏం కాదు, బట్ సజెస్టెడ్ టు షుగర్ పేషెంట్స్ 20 ml 20 ml. సో ఈ రకంగా మనం 20 ml వాళ్ళకి షుగర్ వాళ్ళకి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే థైరాయిడ్ కేస్, థైరాయిడ్ ఇక్కడ మీరు రాసుకోండి సార్, కన్ఫ్యూజ్ అయ్యి అన్నిటికీ ఒకే పద్ధతి పెట్టొద్దు. థైరాయిడ్ కేసులో 3 times 20 20 20 మూడు సార్లు 3 20 ml ఇవ్వాలి థైరాయిడ్ కేసులో. అయితే థైరాయిడ్ కేసులో మరి ఏమేమి ఇవ్వాలి సార్ అని చెప్పనంటే మీరు గుర్తుంచుకోండి, వాళ్ళకి లావుగా ఉండి థైరాయిడ్ ఉంటే, కొంతమంది హైపో థైరాయిడిజం అంటాం, థైరాయిడ్ అంటే థైరాయిడిజం లెవెల్ తక్కువగా ఉండడం వల్ల హైపో థైరాయిడిజం అంటాం, దానివల్ల ఏమైతే వాళ్ళకి వెయిట్ వేస్తుంది, వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలి అని అంటే 20 20 ml ఐపల్స్ మూడు సార్లు తీసుకోవడంతో పాటుగా ఐస్ లిమ్ డైలీ నైట్ యూస్ చేయాలి, ఒక ఐస్ లిమ్ యూస్ చేయాలి, ఒక ఐస్ లిమ్. అదేవిధంగా ఒక ఐ కాఫీ క్రీమర్ ప్యాకెట్ మార్నింగ్ ఆఫ్ ఈవినింగ్ ఆఫ్ ఓన్లీ 60-80 ml వాటర్ లో తయారు చేసుకొని తాగాలి. అంటే డైలీ ఒక ఐ కాఫీ ప్యాకెట్. సార్ ఆ థైరాయిడ్ ఉన్న ఇన్ని డబ్బులు పెడతారా సార్ అని మనకి డౌట్ రావచ్చు. ఓన్లీ ఐపల్స్ వాడమని చెప్పండి, చేసేది ఏం లేదు. ఫర్ దే వాంట్ బెటర్ రిజల్ట్. బట్ ఎంత శాతం మంది ఉంటారంటారు వాళ్ళు, 80% మంది ఉంటారు, మిగతా 20% మంది గ్యారంటీగా కాంబినేషన్ వాడతారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఏమేమి ఇస్తారు సార్ మనకి, యాంటీబాడీస్, అదే సారీ యాంటీబయాటిక్ ఇస్తాడు, దాన్ని ప్రాబ్లం రాకుండా సి విటమిన్ టాబ్లెట్ ఇస్తాడు, దానివల్ల వచ్చేది ఏదైనా అల్సర్ గిల్సర్ లాంటిది వస్తుంది అనుకుంటే యాంటీ అల్సర్ ప్రోడక్ట్ కూడా ఇస్తాడు. అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్లు ఇస్తారు. అందుకని ఫర్ బెటర్ రిజల్ట్, సరైన రిజల్ట్ రావాలి అని అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి 20 20 20 మూడు సార్లు ఐపల్స్తో పాటుగా ఐ కాఫీ క్రీమర్ మాత్రమే, క్రీమర్ మార్నింగ్ ఆఫ్ ఈవినింగ్ ఆఫ్. ఎందుకంటే ఐ కాఫీ క్రీమర్ అనేది బాడీలో గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేయడంతో పాటుగా ఫ్యాట్ లెవెల్ని కూడా కంట్రోల్ చేస్తుంది, ఎల్డిఎల్ విఎల్డిఎల్ని తీసేస్తుంది, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని కాపాడడంలో ఐ కాఫీ పాత్ర కూడా చాలా ఉంది. దాంతో పాటుగా ఐ స్లిమ్ యూజ్ చేస్తే ఏమైందంటే బ్యాడ్ ఫ్యాట్ అంతా పోద్ది, వెయిట్ రిడ్యూస్ అయ్యే అవకాశం ఉంది, హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్, బాడీ మాస్ ఇండెక్స్ పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళది. అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే 20 20 ml ఐపల్స్తో పాటుగా ఐ కాఫీ బ్లాక్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. షుగర్ లెవెల్ బిలో 200 ఉన్న వాళ్ళు, బిలో 180 బిలో ఉన్న వాళ్ళు అయితే ఐ కాఫీ క్రీమర్, అబో 200 ఉంటే ఐ కాఫీ బ్లాక్ సజెస్ట్ చేయండి, నో ప్రాబ్లం, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ప్యాకెట్ ఉన్న వాళ్ళకి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఒక్క కేసులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొంచెం ఫర్ బెటర్ రిజల్ట్, మంచి రిజల్ట్ రావడం కోసం సోరియాసిస్ ఉన్నవాళ్ళు కానీ, సోరియాసిస్ ఆ తర్వాత ఇంకోటి ఆస్తమా ఉన్నవాళ్ళు కానీ ఆఫ్టర్ ఫుడ్ సోరియాసిస్ కేసులో, అంటే మన స్కిన్కి సంబంధించి ఒక పిగ్మెంట్ లోపాన్ని సోరియాసిస్ అంటాం, అది స్ప్రెడ్ అవ్వకుండా ఆగడం కోసం ఆఫ్టర్ ఫుడ్ ఐపల్స్ తీసుకోవాలి ఆఫ్టర్ ఫుడ్. అదేవిధంగా చాలా మంది వెయిట్ తక్కువగా ఉంటారు, వెయిట్ తక్కువ ఉంటారు, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఐపల్స్ అన్నం తిన్న తర్వాత తాగాలి. మనందరం ఏం చేస్తున్నాము, బిఫోర్ ఫుడ్ తీసుకుంటున్నాము టు ప్రివెంట్ ద, మనకి ప్రివెన్షన్ కోసం. వాళ్ళు ఏంటి తాగడం మార్నింగ్ ఈవినింగ్, దాంతోపాటుగా ఒక ఐ స్లిమ్ బార్ని మార్నింగ్ హాఫ్ చాక్లెట్ ఈవినింగ్ హాఫ్ చాక్లెట్ తినడం తప్పదు. మరి వెయిట్ రెడ్యూస్ అనే వాళ్ళకి నీడు, వెయిట్ ఇంక్రీజ్ అవ్వాల్సిన వాళ్ళకి నీడు, ఏది బాగాలేదు అంత బాగుంది నాకున్నకున్న వాళ్ళకి వాళ్ళ ఇష్టం, వాడితే వాడారు లేకపోతే లేదు, అవసరమైన రోజున వాళ్ళే వాడతారు. బట్ పీపుల్ ఇప్పుడున్న కండిషన్లో ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ సీయింగ్ ఎట్ హై లెవెల్ ఆఫ్ హెల్త్ సిచ్యుయేషన్, హయ్యెస్ట్ హెల్దీగా ఉండాలని ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి మనము సజెస్ట్ చేయడము సరైనటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీద మాత్రమే డిపెండ్ అయ్యింది మంది. తర్వాత ప్రెగ్నెన్సీ వాళ్ళు, ఓకే నో ప్రాబ్లం, 6 నెలలు కాదు
డెలివరీ బిఫోర్ డెలివరీ వరకు కూడా ఐపల్స్ తాగవచ్చు. 6 నెలల వరకు గ్యారంటీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగొచ్చు. 6 నెలల కాడ నుంచి 9 నెలల వరకు అండర్ గైడెన్స్ ఆఫ్ డాక్టర్. అందుకనే మనం ఏం చెప్తాం అంటే మళ్ళీ డాక్టర్కి చెప్తే ఈ ఐపల్స్ అంటే అదేంటి ఇది అంటే వాళ్ళు అంటారు కాబట్టి మనం ఏం చెప్తాం అంటే మన డాక్టర్ కూడా ఏం చెప్తారంటే బిఫోర్ 6 మంత్స్ ఎనఫ్. డెలివరీ అయిన తర్వాత 1 నెల తర్వాత నుంచి తాగొచ్చు. అంటే నెలలోపు తాగకూడదు అని కాదు, నెలలోపు కూడా తాగొచ్చు కానీ పిల్లవాడికి ఆ టైంలో అవసరమైనటువంటిది కేవలం లాక్టేషన్ టైంలో యాంటీ ఆక్సిడెంట్స్ తో పని లేదు, తల్లి ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వెళ్తాయి కాబట్టి అవసరం లేదు, 1 నెల తర్వాత నుంచి వాడొచ్చు. మరి అయితే చిన్న పిల్లలకి ఎలా వాడాలని ఒక డౌట్ ఉంటుంది అందరికీ, కొంచెం రాసుకోండి సార్ ఇదంతా కూడా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు. వాళ్ళ ఏజ్ని బట్టి అప్ టు 10 ఇయర్స్, వాళ్ళ ఏజ్ని బట్టి అప్ టు టీనేజ్ ఏజ్ అంటే హెల్దీగా ఉన్న పీపుల్కే సార్ నేను చెప్తున్నా, హెల్దీగా ఉన్న పీపుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ అప్ టు 12 ఇయర్స్. టీనేజ్ లోకి వచ్చింది కాదు, టీనేజ్ కి అక్కడ నుంచి వేరే ఉంటుంది, 30 ఎంఎల్ ఉంటుంది. బిఫోర్ 13 ఇయర్స్ వాళ్ళ ఏజ్ ఈక్వల్ టు ఎంఎల్ హెల్దీ పీపుల్. అదే అన్హెల్దీగా ఉన్నారు అనుకోండి, 5 సంవత్సరాల అవతల నుంచి మనము 20 ఎంఎల్ ఇవ్వచ్చు, 30 ఎంఎల్ కూడా ఇవ్వచ్చు, వాళ్ళ వాళ్ళ హెల్దీ కండిషన్ బట్టి. వాళ్ళకి ఏదైనా ఏ హెల్త్ ప్రాబ్లం లేకపోతే హెల్త్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్. అలా మనం చిన్నపిల్లలకి మనం యూటిలైజ్ చేయొచ్చు. సో ఇలా మనకి ఐపల్స్ అనేది మెయిన్ సార్. మరి ఎన్నాళ్ళు తీసుకోవాలి సార్ అంటే మినిమం 120 డేస్ పీరియడ్, మ్యాక్సిమం అనేది వాళ్ళ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఫ్రమ్ లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ నుంచి వాడుతున్నాను, నేను 3 ఇయర్స్ నుంచి వాడుతూనే ఉన్నాను మా ఇంట్లో రెగ్యులర్గా. కారణం ఏంటి అని అంటే మనం డిస్ట్రిబ్యూటర్ మనం తర్వాత మనం ఇండస్ట్రీ వాళ్ళ లైఫ్ టైమ్ ఉండాలనుకుంటున్న వాళ్ళం కాబట్టి మనం లైఫ్ టైం వాడగలుగుతాం. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందంటే నో, పీడియాట్రిక్ టు జెరియాట్రిక్ చిన్నపిల్లల నుంచి ముసలి వరకు ఎవరైనా వాడచ్చు. ఎప్పుడు తీసుకోవాలంటే బిఫోర్ ఫుడ్, మార్నింగ్ అయితే ఎంటీ స్టమక్, ఈవినింగ్ అయితే బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్. మరి వాటర్ కలపాలనా డైల్యూట్ చేయాలా అని చెప్పారంటే ఇక్కడ ఒక చిన్న ఆలోచన ఉంటుంది చాలా మందికి, అవసరం లేదు డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ తాగవచ్చు 30 ఎంఎల్. ఒకవేళ కలపాల్సి వస్తే ఎవరికి కలపాల్సి వస్తుంది, నేను ఐపల్స్ తాగుతుంటే నాకు కడుపులో మంట పుడుతుంది సార్, ఇంత ముందే ఉంది వాళ్ళకి ఆల్రెడీ మంట, అది తాగితే ఇంకెక్కువైంది, అలాంటి వాళ్ళు 30 ఎంఎల్ ఐపల్స్ కి 30 ఎంఎల్ వాటర్ కలిపి తాగండి. దానికంటే కూడా బెటర్ ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ తాగిన తర్వాత 30 ఎంఎల్ ఐపల్స్ తాగండి, దట్ ఈస్ బెటర్. ఒక గ్లాస్ వాటర్ తాగడం ఏమైందంటే ఈ లోపల ఉన్న యాసిడిటీ అంతా కూడా డైల్యూట్ అయ్యింది, ఈ లోపల మనం అందులో ఐపల్స్ పోసేస్తాం. అంతేగాని బయట గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులో 30 ఎంఎల్ ఐపల్స్ మాత్రం పోయిపోకండి. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, ఏదైనా ఎక్కువ రక్త ప్రసరణ వ్యవస్థ అడ్డదిడ్డంగా ఉన్న వాళ్ళకి, లో బీపీ కానీ హై బీపీ కానీ, లో బీపీ వాళ్ళు ఆఫ్టర్ ఫుడ్, హై బీపీ వాళ్ళు బిఫోర్ ఫుడ్, అంతే వెరీ సింపుల్. ఏ బీపీ లేని వాళ్ళు అంటే బీపీ లేకుండా మనుషులు బతకరు, బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది 120/80, ఇది ఈజ్ నార్మల్ బ్లడ్ ప్రెషర్. వితౌట్ బ్లడ్ ప్రెషర్ నో, మన రక్తనాళాల్లో రక్తం ప్రవహించదు. ఒకవేళ తక్కువ ఉంటేనేమో లో బీపీ అంటాం, దాన్ని ఆహారం తర్వాత 30 ఎంఎల్ తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉంటేనేమో హై బీపీ అంటాం, బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి మనం, అంతే. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐపల్స్ లో. మనకి ఐపల్స్ అనేది సార్ చెప్పండి. ఓకే, మ్యాక్సిమం అంతా వచ్చింది ఇన్ఫర్మేషన్. మీరు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నప్పుడు మళ్ళీ కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, మళ్ళీ డబల్ కాకుండా. మనము ఇంతవరకు ఎఫ్ఎక్యూస్ లో ఇంతవరకు ఎండ్ చేస్తే ఇప్పుడు వాళ్ళు డౌట్లు అడుగుతున్నప్పుడు మీరు మొత్తం వస్తాయి ఇంకా. ఓకేనా? మళ్ళీ ఎవరికి వాళ్ళకి చెప్పినట్టుగా ఉంటది, ఇప్పుడు అన్ని కామన్ గా వస్తున్నాయి కదా. ఇది కామన్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మ్యాక్సిమం మన డిస్ట్రిబ్యూటర్లకి ఉన్న డౌట్లను అడగాల్సిన అవసరం లేకుండానే ప్రతి కండిషన్ని తీసుకొని మీరే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం నిన్న మాట్లాడుకున్న ప్రకారంగా. అయితే ఇప్పుడు మనము ఒకసారి ఇంటరాక్షన్లోకి వెళ్దాం. ఇంటరాక్షన్ మనం మాట్లాడుకున్న దానికంటే ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఎలా అవుతుంది అనేది ఒకసారి మనము వాళ్ళని చూద్దాం ఒకసారి. ఓకే, నేను ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆపేసి ఇంకా మనము క్వశ్చన్ దాంట్లోకి వద్దాం సార్. క్వశ్చన్ అవర్ లోకి వద్దాం. ఒకసారి మీరు సార్ ఆల్ వివైటిస్ కమిటెడ్ వివైటిస్ సార్, ఎవరైతే మొత్తం 109 మంది ఉన్నాం సార్ మనం. సో మీ దగ్గర ఏవైతే డౌట్స్ ఉన్నాయో, మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఉన్న డౌట్స్ కానీ, మీకు ఇప్పుడు సార్ చెప్పిందంటే ఇంకా ఏదైనా కాంప్లికేటెడ్ కనిపించి ఉన్నవన్నీ కూడా పేపర్ మీద రాసి పెట్టుకోమని చెప్పాము. సో మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మీకు అన్మ్యూట్ చేస్తా సార్, మీరు ఆ క్వశ్చన్ని
మన శేషరావు సార్ని అడగొచ్చు. సో ఫస్ట్ హ్యాండ్ రైజ్ వచ్చేసి మన కళ్యాణి గారు చేశారు. మేడం మీకు అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు ఒకసారి సార్ని క్వశ్చన్ అడగండి. కళ్యాణి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎక్స్ట్రాక్ట్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి సార్? ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్ట్ అంటే ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? ఆ ఓకే ఓకే. అంటే అది ఎలా చేస్తారు? ఆ మేడం గారు, ఇప్పుడు ఏదైనా సరే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్యూస్ తీసుకున్నాం అనుకోండి, మనం ఒక పావు కిలో జ్యూస్ ని ఒక రెండు గ్లాసుల జ్యూస్ గా చేసి మనము తాగితే దాంట్లో మన శరీరానికి ఉపయోగపడే న్యూట్రిషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అంటాం. మనం ఒక లీటర్ ఒక 200 ml జ్యూస్ తాగితే 200 ml మన బాడీలో అబ్జర్బ్ అవ్వదు. అందులో అబ్జర్బ్ అయ్యే ఇందాక నేను చెప్పిన 5 ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే 5 ఏదైతే ఉన్నాయో, న్యూట్రిషన్స్, మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో, అటువంటి న్యూట్రిషన్ బాడీ అబ్జర్బ్ చేసుకోవడానికి అవసరమైనవి మరియు బాడీకి ఉపయోగపడే వాటిని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఉపయోగపడే వాటిని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అంటారు, ఉపయోగపడిన వాటిని ఎక్స్ట్రాక్ట్ అంటారు. సో అటువంటి వాటిని మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. ఇది సైంటిఫిక్ మెథడ్ లో దీన్ని ఏమంటారంటే సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అని చెప్పిన అంటారు మేడం. లయోఫలైజేషన్ మెథడ్ అంటారు. ఆ పద్ధతి ద్వారా సైంటిఫిక్ చేస్తారు. అదంతా మనకి అక్కర్లేదు, జస్ట్ ఆ ఎక్స్ట్రాక్ట్ ని తీసి ఆ ఎక్స్ట్రాక్ట్ నే మనకి ఇక్కడ జ్యూస్ గా ఇచ్చారు, మనకి మిక్సర్ గా ఇచ్చారు. ఇంకొక డౌట్ సార్, మా చెల్లి పాపకి పుట్టడం తోటే పాపకి కిడ్నీ వాప్ వచ్చింది సార్. కిడ్నీ, ఒక లెఫ్ట్ కిడ్నీ కొంచెం సైజ్ పెద్దగా వచ్చింది. ఆ పాపకి ఐపల్స్ ఇస్తున్నాను, 1 month నుంచి స్టార్ట్ చేసాము. ఆ పాపకి కిడ్నీ నార్మల్ అవ్వడంలో ఏమన్నా యూస్ ఉందా సార్ మన ఐపల్స్? ఓకే ఓకే మేడం. ఒకవేళ ఇప్పుడు ఆ కిడ్నీ ప్రాబ్లం అనేది జెనెటిక్ ప్రాబ్లం కాకుండా న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల గానీ, లేదంటే బై బర్త్ ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ వల్ల గనక అది గనక పెరిగి ఉన్నట్టయితే గ్యారంటీగా అది రెడ్యూస్ అవుతుంది మేడం. ఆ ప్రాబ్లం తగ్గుతుంది, హెల్ప్ అవుతుంది, గ్యారంటీగా హెల్ప్ అవుతుంది. ఎంత దాపిస్తున్నారు ఐపల్స్? 1 ml 1 ml ఇస్తున్నాను సార్, 1 month. వెరీ గుడ్. ఎంత ఏజ్? ఎంత? 1 month. పాప, రైట్, వెరీ గుడ్. 1 ml మార్నింగ్ 1 ml ఈవినింగ్ అలా ఇవ్వండి కంటిన్యూషన్ గా. మీకు వి విల్ గెట్ రిజల్ట్ విత్ ఇన్ 4 to 5 months మేడం. ఓకే సార్. ఎందుకంటే మనకి డాక్టర్ బాలు కోలార్ గారు స్పెషల్లీ ఒక ఒక కేసు గురించి కూడా చెప్పారు, ఇదే కేసు, సేమ్ యాసిడ్ గా. 1 month బేబీకి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బెంగళూరులో వాళ్ళు ఇవ్వడం మొదలు పెట్టారు, బట్ దే విల్ గెట్ ఏ బెటర్ రిజల్ట్. ఓకే సార్, లెట్స్ హోప్ ఫర్ దట్ సార్. థాంక్యూ. ఓకే మేడం. ఓకే మేడం, తప్పకుండా. అది ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం తొందరగా తగ్గుతుంది. ఓకే సార్, థాంక్యూ. ఓకే, మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి, వేరే వాళ్ళకి ఇస్తాను ఆప్షన్. క్రాంతి గారు, క్రాంతి గారు సార్ మీరు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి సార్ని క్వశ్చన్ అడగండి. హలో సార్, నా పేరు క్రాంతి సార్. మా ఇంటి పక్కన ఒక ఆమెకి ముఖం మీద పిగ్మెంటేషన్స్ వచ్చినాయి. పిగ్మెంటేషన్స్? ఓకే ఓకే. వైటా? బ్లాక్. వైట్ పిగ్మెంటా? బ్లాక్, బ్లాక్ స్పాట్స్. బ్లాక్. ఓకే ఓకే ఓకే. అవి ఎన్ని రోజుల్లో తగ్గుతాయి అండ్ ఏమేమి వాడితే తగ్గుతాయి? ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఆ పిగ్మెంట్ ఉన్న అమ్మాయికి మధ్యలో వచ్చినాయా బై బర్త్ వచ్చినాయా సార్? మధ్యలోనే వచ్చినాయి సార్. ఓకే, అంటే ఇప్పుడు ఎంత ఏజ్? ఎంత ఏజ్? 32 years ఉంటుంది. 32 years. ఓకే, మిడిల్ ఏజ్. ఓకే, రైట్ రైట్. అయితే ఏం చేయాలంటే సార్, వీళ్ళు తప్పకుండా ఐ పల్స్ యూజ్ చేయాలి, 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్ యాజ్ యూజువల్ గా. ఓకే సార్. ఓకే ఓకే. దాంతో పాటుగా ఇప్పుడు మనకి ఐ గ్లో స్కిన్ కేర్ డైట్, కంప్లీట్ స్కిన్ కేర్ డైట్, బ్లడ్ ప్యూరిఫైయర్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, అట్లీస్ట్ వాళ్ళని ఒక 60 days ఏమో రెగ్యులర్ గా డైలీ 2 తీసుకోమని చెప్పండి. తర్వాత 60 days డైలీ 1 తీసుకున్నా ఏమి లేదు నైట్. ఓకే ఓకే, దే విల్ గెట్ బెటర్ రిజల్ట్. ఓకే, థాంక్యూ. ఓకే ఓకే, థాంక్యూ సార్. నెక్స్ట్. శ్రీపాల్ సార్, ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి.
హలో హలో సార్ రెడ్డి గారు సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు సామ్ రెడ్డి గుంటూరు నుంచి అండి సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నేను మిమ్మల్ని ఆర్టీపీలో మీ ప్రెజెంటేషన్ విన్నాను సార్ ఓకే సార్ ఈ రిసార్ట్ లో సార్ అయితే మా ఫ్రెండ్ నేను ఇద్దరం ఐపాల్ స్విచ్ చేస్తున్నాం సార్ ఓకే సో తనకి నాకు సేమ్ సైనసిస్ ప్రాబ్లం ఉందండి మా ఫ్రెండ్ కి నాకు ఇద్దరికి సైనస్ ప్రాబ్లం ఓకే సైనసిస్ అండి సో బాగా ఎలర్జీ రావటం ఏసీలో కూర్చోలేను నేను ఈవెన్ కార్ డ్రైవింగ్ లో కూడా ఏసీ బ్రెస్ తీసుకొని డ్రైవ్ చేస్తా ఉంటాను సార్ సో నేను 4 మంత్స్ నుంచి నేను కంటిన్యూషన్ గా ఐపాల్స్ వాడుతా ఉన్నాను సో నాకు 90% క్యూర్ అయిపోయిందండి వావ్ బెటర్ బెటర్ సూపర్ సార్ సూపర్ సూపర్ 90% అవును సార్ నేను ఈ రోజు సెంట్రల్ ఏసీలో కూడా నేను ఫుల్ గా నేను కూర్చునేటువంటి ఎనర్జీ నాకు వచ్చింది ఈ రోజు వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ దట్ ఇస్ ద ప్రొడక్ట్ ఓకే సూపర్ రిజల్ట్ వినండి కంప్లీట్ వీబైటిస్ సో నాతో పాటు మా ఫ్రెండ్ ఎవరైతే వాడారో తను ఒక 50% మాత్రమే 40-50% మాత్రమే రిజల్ట్ కనిపిస్తుంది అతనికి అడిగాను క్లియర్ గా నువ్వు అసలు 100% వాడావా లేకపోతే ఇదివరకు ఏదన్నా ఏదో మా ముందు చెప్తున్నా లేదు లేదు నేను తను రెగ్యులర్ గా ఆర్డర్ పెడతా ఉంటాను నేను అబ్జర్వ్ చేస్తున్నా ఓకే ఓకే సార్ ఓకే ఓకే నువ్వు వాడుతున్నావా లేకపోతే ఎవరికి ఇస్తున్నావా అంటే నేనే వాడుతానని చెప్పాడు డిఫరెన్స్ ఏంటి అని కూడా 40-40 ఓకే సార్ ఓకే ఓకే ఐ విల్ టెల్ యు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే సార్ మనకి శరీరానికి శరీరానికి తేడా ఉంటుంది సార్ ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఫింగర్ ప్రింట్స్ ఒకరికొకరికి డిఫరెంట్ ఉంటుందో ఓకే అలాగే మన బాడీలో కూడా వైటాలిటీ అంటాం మనం జీవక్రియ సామర్థ్యం అని చెప్పని అంటాం దాన్నే మనం తెలుగులోనో మోటుగానో శరీర తత్వము అంటాం మనం ఓకే దాన్ని బట్టి మనకి పీరియడ్ అనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనం మినిమం 120 డేస్ అన్నాం కానీ మాక్సిమం అనేది కొన్ని కొన్ని సార్లు 180 డేస్ 200 డేస్ కూడా తీసుకుంటది ఈ క్రమంలో కొన్ని శరీరాలు ఇప్పుడు ఆయనకు కూడా ఏ మాత్రం రిజల్ట్ రాలేదంటే మనము సరే ఏదైనా ప్రాబ్లం అనుకోవచ్చు 50% రిజల్ట్ అయితే వచ్చింది బట్ మిగతా 50% రిజల్ట్ కూడా వస్తుంది కానీ బట్ స్లోలీ ఇట్ విల్ కమ్ ఆయనకి ఆయన శరీర తత్వానికి కాకపోతే ఆయన ఏం చెప్తారంటే దీంతో పాటుగా కాఫీని కంటిన్యూ చేయ ఐ కాఫీ క్రీమర్ కంటిన్యూ చేయమని చెప్పండి ఐ కాఫీ క్రీమర్ మార్నింగ్ హాఫ్ ప్యాకెట్ ఈవినింగ్ హాఫ్ ప్యాకెట్ కంటిన్యూ చేయమని చెప్పండి ఒకవేళ ఇంకా ఆయనకి స్తోమత ఉంది అనుకుంటే మాత్రం ఐ కాఫీ కాకపోతే ఐ గ్లో ఏదైతే ఉందో ఒక ప్యాకెట్ ఎందుకంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది ప్లేట్లెట్ అగ్రిగేషన్ మనకి సైనస్ చీదర తుమ్ములు ఇవన్నీ కూడా ఎలర్జెటిక్ వల్ల కూడా వస్తాయి సార్ ఎలర్జీ టెన్స్ అని చెప్పని అంటాం మనం సో ఆయనకి వీలుంటే ఐ గ్లో కూడా యూజ్ చేయమని చెప్పండి కనీసం రోజుకి ఒకటైనా సరే అంటే సార్ అది శేషరావు గారు వాళ్ళ ఫాదర్ కి ఉంది వాళ్ళ నాయనమ్మ గారికి ఉంది అట్లా వాళ్ళ వంశ పారంపర్యంగా ఉంది ఓకే వంశ పారంపర్యము హెరిడిటగల్ దాని మూలంగా వాళ్ళ ఫాదర్ కూడా అనుకోవడం ఏంటంటే ఈ డిసీజ్ తోనే చనిపోయారని ఒక రూమర్ ఓకే 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 అయితే సార్ వాళ్ళకి అందరికి వంశ పారంపర్యంగా వస్తుంది కాబట్టి జెనెటిక్ లెవెల్లో కొంత ఉంది వాళ్ళకి కాబట్టి కొంచెం స్లోగా పడుతుంది సార్ వాళ్ళకి ఓకే ఓకే సార్ సామి రెడ్డి గారు థాంక్యూ సార్ ఓకే సార్ ఒకరికి ఒకరికి ఇమ్యూన్ సిస్టమ్ లో తేడా ఉంటుంది మీకు చాలా చక్కగా వర్కౌట్ అయింది ఆయనకి లేట్ పడుతుంది అంటే జస్ట్ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ సార్ ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంత బలోపేతం అయ్యేంత వరకు అంటే మనం ఒక బ్యాటరీ కనుక సెల్ ఫోన్ తీసుకుంటే బ్యాటరీ అలా 1 అవర్ 2 అవర్స్ మనం డిశ్చార్జ్ అయిన కొద్ది ఛార్జింగ్ ఎట్లా పెడతామో ఆయన ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది రిజల్ట్ అయితే ఉంటుందన్నారు కాబట్టి హ్యాపీగా ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేయమనండి ఓకేనా సార్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు కుమార్ గారు నేను అన్మ్యూట్ చేస్తున్నాను కుమార్ కుమార్ గారు ఓకే సార్ హలో వినిపిస్తుందా సార్ వాయిస్ క్లియర్ క్లియర్ సార్ నమస్తే సార్ శేషరావు గారు నమస్తే నమస్తే కుమార్ గారు సార్ ఏం లేదు సార్ మన దాంట్లో డిస్ట్రిబ్యూటర్ మధు అని ఒక అతను ఉన్నాడు సార్ సార్ తనకి ఒక పాప పుట్టింది 1 ఇయర్ బేబీ సార్ ఓకే తనకు ఏంటంటే తన మేనమామ కూతుర్ని చేసుకున్నాడు అబ్బాయి ఓకే 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 ఆ అమ్మాయికి గ్రహణం మొర్రి సార్ గ్రహణం మొర్రితో పాటు తన పార్సన్ కూడా చాలా ఇదిగా ఉన్నాయి సార్ అంటే లివర్ చాలా చిన్నగా ఉన్నదంట ప్రెసెంట్ ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నా సార్ కంటిన్యూగా బేబీ పుట్టిన కాడి నుంచి మన ఐపల్స్ రిఫర్ చేసినా గానీ భయపడి వాడట్లేదు సార్ ఇది మనం వాడొచ్చా ఎట్లా ఏంటి వాడొచ్చు వాడొచ్చు కానీ ఇది రక్త సంబంధీకుల మధ్య జరిగిన మ్యారేజ్ వివాహం వల్ల అంటే మేనరికం వల్ల వచ్చినటువంటి జెనెటిక్ మాడిఫికేషన్ ప్రాబ్లమ్ సార్ అది గ్రహణ మురి కావచ్చు
లేదంటే శరీరంలో అవయవాల లోపం కావచ్చు, ఇది జెనెటిక్ లెవెల్లో మాడిఫికేషన్ వల్ల వచ్చేవి మాత్రమే. అది రక్త సంబంధికుల మధ్య మ్యారేజ్ ని మేనరికం అంటాం, మేనరికం అంటాం. అయితే దాన్ని రిమూవ్ చేస్తాము అని మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేము సార్, కానీ దే విల్ గెట్ సమ్ బెనిఫిట్. మేబీ లివర్ ఇంక్రీజ్ అవ్వచ్చు, గ్రహణం అనేది పోదు కానీ సార్ లివర్ ఇంక్రీజ్ అవ్వచ్చు. అది సజెస్ట్ చేయండి, మనం దానికి గ్యారంటీ ఇవ్వలేము సార్, ఎందుకంటే అవన్నీ కూడా జెనెటిక్ మాడిఫైడ్ జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రాబ్లమ్స్ అవన్నీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, సజెస్ట్ చేయండి. హెల్ప్ అవుతుంది, హెల్ప్ అయితే అవుతుంది, నో డౌట్. అదే చెప్పాను సార్ నేను, నథింగ్ ఈస్ బెటర్ దెన్ సంథింగ్, నథింగ్ ఈస్ బెటర్ దెన్ సంథింగ్. ఓకే, తను హెవీ వెయిట్ కూడా ఉన్నాడు సార్, తను ప్రెసెంట్ గా అయితే స్లిమ్ అయి వాడుతున్నాడు. ఏజ్ ఎంత సార్? మా పాపకు 1 ఇయర్ సార్. పాప అంటే ఆయనకేమో ఐస్లిమ్ వాడుతున్నాడు సార్, 80-90 kgs ఉంటాడు సార్ తను. వాళ్ళు వాడొచ్చు, ఇండివిడ్యువల్ వాళ్ళు వాడొచ్చు, వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సంతానానికి జెనెటిక్ ప్రాబ్లం అది. అతను ఇండివిడ్యువల్ కావచ్చు, ఏమి ఇండివిడ్యువల్ కావచ్చు, వాళ్ళకి మంచి బెనిఫిట్స్ వస్తాయి. అది సార్ అంటే 90 kgs ఉండి ఉన్న వెయిట్ ఆయనకి ఐస్లిమ్ ఏం చెప్పారు, ఐస్లిమ్ చెప్పారా? ఐస్లిమ్ కాఫీ కూడా రిఫర్ చేస్తున్నాం సార్, పల్స్ 3 వరకు. ఓకే, వెరీ గుడ్. ఏం చేస్తారంటే ఐస్లిమ్ అనేది కంపల్సరీగా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వాడమని చెప్పండి. ఓకే సార్. ఐ కాఫీ కంప్లీట్ ప్యాకెట్ వాడమని చెప్పండి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. అబౌ 90 kgs అనేది మన కాఫీ విల్ రెడ్యూస్ ద వెయిట్ ఆల్సో. అంటే హాఫ్ హాఫ్ వాడుతున్నారు సార్, ఫుల్ ఒక ప్యాకెట్ వాడంటే మార్నింగ్ హాఫ్ ఈవినింగ్. ఓకే రైట్, ప్యాకెట్ వాడమని చెప్పండి, ఇంకా బెటర్ రిజల్ట్ వద్ద, నో ప్రాబ్లం. నేను కూడా ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అయినా ఐఎమ్ మార్నింగ్ ఒక ప్యాకెట్ ఈవినింగ్ ఒక ప్యాకెట్ నేనే కప్పు వాటర్ లో చేసుకుని తాగుతున్నాను నేను. ఓకే రైట్, కుమార్ గారు క్లియర్ సార్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు స్వప్న గారు. స్వప్న కట్ట, నేను అన్మ్యూట్ చేస్తున్నా మేడం, మీరు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు. ఆడియో క్లియర్ గా లేదు మేడం, క్లియర్ గా. మీరు హెడ్ఫోన్స్ పెట్టుకున్నారా? హెడ్ఫోన్స్ లో సార్. వెరీ గుడ్. మీరు ఏం చేస్తారంటే ఐ గ్లో కూడా యూజ్ చేయండి మేడం. ఐ గ్లో వాడుతున్నాను సార్. వాడుతున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏమైనా క్వెరీ ఉందా, ఇంకేమైనా ఉందా డౌట్? రైట్, క్వశ్చన్ ఏంటి? ఓకే, పింపుల్స్ ఉన్నా ఏమైనా తగ్గిపోతే మేడం ఏం పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంద్రశేఖర్ పేరు మీద ఉన్నారు సార్, మేడం మీరు అడగండి మీ ప్రాబ్లం. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు. Sir, I have some a few doubts regarding the combination. Like, so we have been telling that for hypothyroidism, combination is slim and as well as it would be better to go to the pulse. Pulse. Then what about the hyperthyroidism, sir? Hyperthyroidism, what would be the best combination? Hyperthyroidism. Both, madam. Rondo. Hypo, whatever it is. I say hyperthyroidism lo. ఆమె వెయిట్ లాస్ ఉన్నారా మేడం, లేకపోతే హైట్ వెయిట్ అలాగే ఉన్నారా? జనరల్లీ హైపర్ థైరాయిడిజం వెయిట్ లాస్ ఉంటది కదా సార్, యాక్టివిటీ ఎక్కువ ఉంటది కదా, సెల్యులర్ యాక్టివిటీ. అదే అదే, అంటే కొంతమందికి ఉంటుంది మేడం లాస్ అనేది, కొంతమంది ఉండకపోవచ్చు. వాళ్ళకి వెయిట్ లాస్ అనేది లేకపోతే నో ప్రాబ్లం, వెయిట్ లాస్ ఉంటే మాత్రం ఆఫ్టర్ ఫుడ్ తీసుకోమని చెప్పండి అంతే. ఓకే సార్, ఫైన్. అండ్ వన్ మోర్ డిఫరెన్స్ ఇస్ సేమ్ మేడం, ఇంటర్నల్ అప్లికేషన్ అన్నమాట ఇది. yes sir, అయితే ప్రాబ్లం ఏంటి అంటే లైక్ ఎగ్జిమా or I mean eye glow can be refer it to the eczema, psoriasis వాళ్ళకి ఇవ్వొచ్చా ఇవ్వొద్దా? దట్ ఇస్ మై yes yes ఇవ్వొచ్చు ఇవ్వొచ్చు మేడం, along with their medicine, medications తో పాటుగా. అండ్ జనరల్లీ ఆల్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ మనం యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్ని ప్రివెంటివ్. ఐ నో దట్ సమ్ పీపుల్ మైట్ బి ప్రెడిక్టింగ్ దట్ దే మైట్ బి ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి కంపల్సరీ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు ఇట్ వుడ్ బి బెటర్ మన ప్రొడక్ట్ ఏమైతే వాడితే ఏమైంది అంటే రూట్ లెవెల్లో ప్రాబ్లం పోతుంది, రూట్ లెవెల్లో పోతుంది ప్రాబ్లం.
ఓకే సార్ ఇంకొకటి ల్యూకోడెర్మా ఉంది కదా లైక్ దాన్ని ఏమంటారు అంటే తెల్లమచ్చలు అంటారు కదా ల్యూకోడెర్మా సోరియాసిస్ అంటేనేమో మనకి అది డిఫరెంట్ సార్ డాండ్రఫ్ లాగానే ఉంటుంది కదా వాళ్ళు ఒక ల్యూకోడెర్మా పేషెంట్స్ కి విఆర్ గివింగ్ ద ప్రోడక్ట్ మనం ఈ ప్రోడక్ట్ ఇస్తున్నాం సార్ ఐగ్లో కూడా యాడ్ చేయాలా వద్దా యాడ్ చేయలేదు ఇంతవరకు ల్యూకోడెర్మా ఈజ్ నథింగ్ బట్ ఇది స్కిన్ ప్రాబ్లమే అది కూడా లో పిగ్మెంటేషన్ లో పిగ్మెంటేషన్ ఇస్ కాల్డ్ ల్యూకోడెర్మా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఐ పల్స్ తో పాటుగా ఐ గ్లో ఇవ్వండి చాలా వరకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది సార్ వి డిడ్ంట్ యాడ్ ది గ్లో సో ఫార్ బికాజ్ ఐ థాట్ దట్ గ్లో మైట్ బి ఓన్లీ కాస్మెటిక్స్ అండ్ సూపర్ మేడం సూపర్ మేడం ప్రొడక్ట్ విల్ గివ్ ప్రొడక్ట్ విల్ గివ్ 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ నో డౌట్ ఎట్ ఆల్ ఇట్ ఇస్ సైంటిఫికల్లీ వాలిడేటెడ్ ప్రాపర్ వే యూజ్ అనేది ప్రాపర్ వేలో ఉండగలిగితే దే విల్ గెట్ బెటర్ రిజల్ట్ విత్ ఇన్ షార్ట్లీ కాంబినేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది మేడం ఇక్కడ నేను ఒకసారి మీ అందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఓవరాల్ గా అందరికి ఉపయోగపడుతుంది ప్లీజ్ వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక రుగ్మతతో బాధపడుతుంటే ఒకటి కావచ్చు లేదంటే కొన్ని రకాల కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఒకే వ్యక్తి థైరాయిడ్ తో బాధపడవచ్చు తనకి షుగర్ ఉండొచ్చు బీపీ కూడా ఉండొచ్చు యాజ్ వెల్ బాడీ పెయిన్స్ ఉండొచ్చు యాజ్ వెల్ ఓవర్ వెయిట్ ఉండొచ్చు అంటే ఇన్ని రకాల కాంప్లికేషన్స్ ఉండొచ్చు ఇన్ని వ్యక్తులు ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే మనం జనరల్ గా మనం ఏం ఆలోచిస్తామంటే ఏదైనా ఒకటి వాడితే కాదా అని చెప్పి అనుకుంటారు ఎందుకు మేడం మన అన్ని సప్లిమెంట్స్ కదా అన్ని న్యూట్రాస్యూటికల్సే కదా మనము మొత్తం టోటల్ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యవస్థను బాగు చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ చార్జ్ విల్ గివ్ నర్వస్ స్ట్రెంగ్త్ నర్వస్ సిస్టమ్ మెంటల్ క్లారిటీ బ్రెయిన్ హెల్త్ ఐ స్లిమ్ విల్ గివ్ బ్యాడ్ ఫ్యాట్ తీసేసి మనకి బాడీ వెయిట్ మంచిగా ఉంచుద్ది అట్ ద సేమ్ టైం ఐ పల్స్ అనేది టోటల్ గా ఎండి జనరల్ బాడీలో అది అదే విధంగా ఐ కాఫీ తాగితే ఇట్ రెగ్యులేట్స్ ద గ్లైసెమిక్ కన్న వెల్నెస్ అట్ ద సేమ్ టైం మనము ఇంకోటి మన ప్రొడక్ట్ ఏదైతే ఐ కాఫీ ఉందో అది వాడితే మన బాడీ మొత్తం కూడా క్లియర్ అయ్యి దెట్టేటేమో ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాంబినేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ తొందరగా రిజల్ట్ వస్తుంది మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఒకటి వాడిన వాళ్ళకి నాలుగు రకాల ప్రొడక్ట్ లేదా రెండు రకాల ప్రొడక్ట్ లేదా మూడు రకాల ప్రొడక్ట్లు వాడిన వాళ్ళకి తొందరగా రిజల్ట్ వస్తుంది ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు డ్యామేజ్ అయిందండి నేను చెప్పే ఎగ్జాంపుల్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటి దానికి డెంటింగ్ ప్రాబ్లం ఉంది ఇంజిన్ ఆయిల్ ప్రాబ్లం ఉంది బ్రేక్ ప్రాబ్లం ఉంది అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం మెకానిక్ ఇస్తే సార్ ఇట్ విల్ టేక్ 3 డేస్ 4 డేస్ అంటాడు అనుకున్నాం 2 డేస్ తీసుకుంటుంది అనుకుంటాం అదే అందరు మెకానిక్లు ఉన్న దగ్గరకు పోతే ఎవడి పాట వాడు బాగు చేస్తాడు అంటే అలా మన బాడీలోకి అన్ని రకాల ప్రొడక్ట్లు ఇచ్చినప్పుడు ఏమైందంటే టిల్ హెడ్ టు టాయ్ ఎట్ ఎట్ టైం అన్ని బాగుపడతాయి కాబట్టి బెటర్ రిజల్ట్ తొందరగా వస్తుంది కాబట్టి కాంబినేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటుంది అందుకే మనకి మెడికేషన్స్ లో పోయినప్పుడు కాంబినేషన్ ఇచ్చేది కూడా అందుకే వాళ్ళకి దీనివల్ల అది అది వల్ల ఇది రాకుండా కానీ మన దాంట్లో ఏంటి ఇట్ సపోర్ట్స్ ద మెటబాలిక్ హెల్త్ కండిషన్స్ ఓకే కాంబినేషన్ వెరీ ఇంపార్టెంట్ సార్ ఎవరైనా సరే ఏదైనా సరే ఓవర్ వెయిట్ కి కాంబినేషన్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే కాఫీ విత్ స్లిమ్ ఓకే సార్ రైట్ ఫైన్ థాంక్యూ ఓకే మన ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ అభిరెడ్డి గారు సార్ వెల్కమ్ సార్ మీరు మీ అన్మ్యూట్ చేస్తున్నాను మీ డౌట్ అడగండి సార్ అభిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్ సూపర్ సార్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసిన శ్రీపాలరెడ్డి గారికి ప్రొడక్ట్ నుంచి చెప్పినటువంటి మన శేషరావు గారికి కంగ్రాచులేషన్ సార్ వన్స్ అగైన్ చాలా కాలం తర్వాత చాలా హ్యాపీగా దగ్గర దగ్గరగా కూర్చున్నట్టే ఉంది మనకి ఏదో డిస్టెన్స్ లో ఉన్నట్లేదు మీరు పొలాల్లో ఉన్న మేల్చల్ మీరు కమ్మలు ఉన్నా కానీ పక్క పక్కన కూర్చున్నట్టే ఉంది సూపర్ సార్ ఎక్కడెక్కడ ఉన్నాం ఎవరెవరో ఉన్నాం బట్ చాలా వాయిస్ కూడా చాలా క్లారిటీ వచ్చింది యాక్చువల్ గా అంటే దీంట్లో కూడా యూజ్ చేసే కొద్ది దీంట్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది అనుకుంటా అంటే నా దగ్గర ల్యాప్టాప్ లేకపోతే కూడా అక్కడ చూడలేకపోతున్నా యాక్చువల్లీ మొన్నటికి మీటికి చాలా డిఫరెన్స్ వచ్చింది సార్ వాయిస్ క్లారిటీ కానీ సిస్టమాటిక్ ఉన్నారు సార్ మన దగ్గర ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ముందు ఇది చెయ్యాలి అన్న ఆలోచన శ్రీపాల్ రెడ్డి గారికి రావడమే సక్సెస్ సిస్టమాటిక్ ఉన్నారు మనం మన వివైటీసే
ఆపరేషన్ కూడా సార్ ఎవరైతే స్టేట్ చేస్తారో వాళ్ళకి ఇస్తూ యాక్చువల్ గా మన ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా మంది ఏంటంటే నాచురల్ లేదా ఆయుర్వేదం అంటారు కదా. హలో చెప్పండి. హలో చెప్పండి సార్. నాచురల్ ప్రొడక్ట్ అంటున్నాం ఆయుర్వేద ప్రొడక్ట్ అంటున్నాం కదా ఒకసారి కొంచెం క్లారిటీ అని. హలో ఓకే టోటల్ ఆయుర్వేద కదా. నాచురల్ అంటున్నాం మనం ఆయుర్వేదం అంటున్నాం కదా. యాక్చువల్లీ మన ప్రొడక్ట్ ప్రతి ప్రొడక్ట్ నాచురల్ ప్రొడక్ట్ అంటున్నాం అట్ ద సేమ్ టైం మనం ఆయుర్వేదం అంటున్నాం కదా జస్ట్ చిన్న క్లారిటీ అని అందరికోసం. అవును ఓకే 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 సార్. నాచురల్ అని చెప్పానంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా పండేటువంటి ప్రతి దాన్ని నాచురల్ అంటాం. అంటే మనము మానవ ప్రయత్నంగా తయారు చేయకుండా వాటంతటవే వాటే వచ్చే వాటిని నాచురల్ అంటాం. నెక్స్ట్ ఆయుర్వేదము సార్ లైఫ్ ఆఫ్ సైన్స్ ఈజ్ కాల్డ్ ఆయుర్వేదం. లైఫ్ ఆఫ్ సైన్స్ అంటే ఆయుర్ అంటే లైఫ్, వేద అంటే సైన్స్. వాస్తవానికి మన వేదాలు కూడా సైన్సే. అంటే ఇక్కడ న్యాచురల్ గా మొక్కల నుంచి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన పూర్వీకుల నుంచి కూడా మెడిసిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, కేవలం మొక్కల నుంచే వచ్చింది. చరక సంహిత, సుశ్రుత సంహిత వీళ్ళు రచించినటువంటి రచనల నుంచే మెడిసిన్స్ కనుక్కోవడం జరిగింది. చివరికి ఆధునిక వైద్యం అనేది వచ్చింది. బట్ ఆయుర్వేదం అని అంటే కేవలం ప్రకృతిలో సహజ సిద్ధంగా పెరిగిన మొక్కల నుండి తీసినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు. ఆ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ నే ఆయుర్వేదం అంటారు. ఇప్పుడు మనది ఏంది అని అంటే అడ్వాన్స్డ్ మీన్స్ ఆ మొక్కల్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ మన బాడీకి ఉపయోగపడేది ఏదైతే ఉందో దాన్ని మాత్రమే బయటికి తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ వేప చెట్లలో వేపకాయల్లో నింబిన్ అని ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది, యాంటీబయాటిక్ అది. ఇప్పుడు మనము వేపకాయలు తింటే మంచిదని వేపకాయలు తింటే దాంట్లో మనకి పనికిరాని కూడా ఉంటాయి, కానీ ఆ నింబిన్ మాత్రమే బయటికి తీస్తే దట్ ఈస్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద. సో ఆయుర్వేదంలో అడ్వాన్స్డ్ ఆయుర్వేద మళ్ళీ మనీ కూడా, మరి అదంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ప్రూవ్ చేసినటువంటిదే, సైంటిఫికల్ వ్యాలిడేషన్. అందుకని 100% నేచురల్, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, ఆయుర్వేద, అడ్వాన్స్డ్ ఆయుర్వేద అనే పదాలు యూజ్ చేస్తున్నాం మనం. ఓకే సార్. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ నే ఆయుర్వేద అంటాం సార్. ఓకే సార్, రైట్. ఇప్పుడు జయచందర్ గారు సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అడగండి సార్. జయచందర్ గారు సార్, యాక్చువల్గా శ్రీనివాస్ అని నా ఫ్రెండ్, తను ఇప్పుడు రూబీ ఎగ్జిక్యూటివ్. తను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి హీ వాజ్ ఆస్కింగ్ మీ టు జాయిన్ ఇన్ టు ది ప్రోగ్రామ్. నేను ఐటీ ప్రొఫెషనల్ని. సో తను ఏమంటాడంటే సైడ్ బై సైడ్ స్టార్ట్ చేయి, ప్లస్ మీ ఇండస్ట్రీలో చాలా మందికి దే ఆర్ ఆల్వేస్ సిట్టింగ్ ఇన్ ది ఏసీ రూమ్స్ అండ్ దే ఆర్ వెరీ వెరీ మచ్ ప్రోన్ టు ది సో మెనీ డిఫిషియన్సీస్. సో you can get into this. నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు వెయిట్ చేశాను. నేను ఐ వాస్ థింకింగ్ వెదర్ ఐ హావ్ టు గో ఫర్ ఆర్ నాట్. దెన్ ఫైనలీ ఐ థాట్ ఐ షుడ్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ మై సెల్ఫ్. ఓకే ఓకే సార్, వెరీ గుడ్. నేను వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఐ పల్స్, ఐ కాఫీ క్రీమర్, ఇవి ఐ గ్లో ఇవి కూడా స్టార్ట్ చేశాను. ఓకే. సో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే స్కిన్ గ్లోయింగ్ లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది. బికాస్ వన్ అండ్ హాఫ్ మంత్ రీజన్ ఏంటంటే వీఆర్ ఆల్వేస్ సిట్టింగ్ ఇన్ ది ఏసీ రూమ్స్, వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ది సన్ లైట్ అండ్ వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ది అవుట్ సైడ్ వరల్డ్. సో దానివల్ల అవునండి. ఓకే సార్, ఓకే. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే స్కిన్ నాచురల్ గా నాచురల్ గ్లో అది కోల్పోతుంది అనమాట.